పరిశుద్ధుడా స్తోత్రాలుఘనమైన నామంలో నేను స్థుతిస్తున్నా కీర్తిస్తున్నా ఈ ఉదయ కాలం ముందు ప్రభా మీ సన్నిధికి మాకిచ్చిన ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి ప్రభా రావాల్సిన బిడ్డల్ని మీ సన్నిధికి నడిపించండి మాకిచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు గత వారం ప్రభు మీ రెక్కల నీడలో మాకు భద్రతనిచ్చారు స్తోత్రాలు మమ్మల్ని సంరక్షించారు కాచారు భద్రం చేశారు ప్రభ్వా కీళ్ళు నుండి తప్పించారు కేవలం మేము సజీవులుగా ఉన్నామంటే మీ వల్లే ప్రవ్వా మా జీవితంలో మీ వాత్సల్యతను కనబరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దీవించండి ఈ దినానికి కావలసిన శ్రేష్టమైన మాటలు ప్రభు మీరు మాకు అందించండి ఘనమైన మీ నామానికి మయం తెచ్చుకున్నామని దీవించి ఆస్వాదించుమని ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నాములు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యమైన సమయం మరి ఉపమానాలకు వచ్చేటప్పటికీ ఇది చివరిది ఇంకా ఈ చివరి ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇదిగో నేను త్వరగా ఎవరన్నారు ఆ మాట యేసుక్రీస్తు ప్రభు అన్నాడు త్వరగా వచ్చు అన్నాడు అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు నేను త్వరగా వచ్చు తర్వాత పూర్తి చేయండి త్వరగా వచ్చు అంటే మీరు త్వరగా సిద్ధపడండి అని అర్థం నేను త్వరగా వచ్చు చున్నాను దాని తర్వాత పూర్తి చేయండి వాని వాని గేట్ వాని వాణి క్రియల చొప్పున ప్రతి ఇచ్చుటకు ఎవరికి ప్రతివాడికి ఇచ్చుటకు దాని తర్వాత నేను సిద్ధపరిచిన జీతము నా ఉంది ఈ వాక్యం అర్థమైతే మీకు ఉపమానం అర్థమవుతుంది ఇదిగో నేను త్వరగా ఓచుచున్నాను అన్నాడు దాని అర్థం ఏంటంటే మీరు ఒకసారి మిమ్మల్ని మీరు చూడండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ సిద్ధపాటు ఎలా ఉందో ఒకవేళ దేవుడు ఇప్పుడు వస్తే ఎప్పుడైనా రావచ్చు ఆయన గతంలో చూసాం దొంగ వచ్చినట్లు అని చెప్పాడు రావచ్చు ఆయన ఎలా అయినా దొంగ చెప్పి రాడు కదా చెప్పి వస్తాడా చెప్పి రాడు క్రీస్తు ప్రభు కూడా అలాగే వస్తాడు ఆయన చెప్పి రాడు వస్తాడు అయితే వస్తాడు నేను గత వారం అనుకుంటా ఆ విషయం చెప్పాను దొంగ ఏ వస్తువును బడితే తీసుకెళ్ళడో విలువైన వస్తువును తీసుకుపోతాడు మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఏవి అయిన తాకడో విలువైన వస్తువుని తీసుకుపోతాడు అయితే క్రీస్తు ప్రభు వారు దొంగతో ఎందుకు పోల్చుకున్నాడు అంటే దొంగేమో విలువైన వస్తువును తనది కాని దాన్ని తీసుకుపోతాడు కానీ క్రీస్తు ప్రభు అలా కాదు విలువైంది తనదు తన సొత్తు తన ఇచ్చి సంపాదించిన నీవు నేను విలువైన వాళ్ళం ఎంత విలువైన వాళ్ళమో తెలుసా ఎందుకో తెలియదు నీ విలువేంటో నీకు తెలియట్లేదు మీ విలువ ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం విలువైనది నీ జీవితం ఎందుకంటే సుక్రీస్తు ద్వారా దేవుడు ఆ విలువ మనకిచ్చాడు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని చెప్తున్నాడు ప్రభువారు ప్రకటన గ్రంథం చివరిలో పల్ పలుకుతాడు ఆ మాటలు చివరి పుస్తకంలో ఒక మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం ఇరవై చివరి అధ్యాయం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఇరవై పన్నెండో వచనం ఇదిగో అన్నాడు హోల్ ఇదిగో వినండి ఎవరు అటెన్షన్ ప్లీజ్ రైల్వే స్టేషన్లో మీరు ఎంట ఉంటారు కదా వినండి ఈ ప్రకటన మీ కొరకే ఈ ప్రకటన ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు త్వరగా అంటే మీరు జాగ్రత్తగా సిద్ధపడండి సిద్ధపడిన వాళ్ళే దీనికి ముందుగా మనం ఇంకోటి చూసాం ఒక శ్రేష్టమైన ఉపమానం వాళ్ళందరూ కన్యకులు బయలుదేరారు ఎవరి కోసం కానీ ఐదుగురే లోనికి వెళ్ళారు ఐదుగురు రైట్ వచ్చేసారు బయట వేగిపోయారు ఇంకొక మాట కూడా చెప్పాను పోయిన వారం నేను వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఏమి లేదు నూనె లేదు ఆ డబ్బును తర్వాత వాడడానికి ప్రయత్నం చేశారు వెళ్ళి కొనుక్కొంచుండగా వెళ్ళి కుమారుడు రాని వచ్చాడు ఒక మాట నేను ఒక్క మాట చెప్తాను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు మరి ఇప్పుడు దాకా ఎందుకు రానట్టు ఆయన ఇదిగో వస్తున్నాను 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 త్వరగా వచ్చున్నాను అని చెప్తూ ఆయన వాణి వాని క్రియల చొప్పున అన్నాడు వాని వాణి క్రియలు వాని వాని క్రియలు నువ్వేం చేస్తావు అది ఎలా జీవిస్తావో అలాగా దేవుడిని అప్పగించిన బాధ్యతలో నువ్వు ఎలా నిర్వర్తిస్తావు అలాగా నీ బ్రతుకు గురించి లెక్క చెప్పాలి ఆయన మన లెక్కలు మాస్టర్ ఆయన తెలుసా మీకు ఏసు క్రీస్తు ప్రభు వారు లెక్కల మాస్టర్ అన్న సంగతి తెలుసా మన అకౌంట్ ఆఫీసర్ ఆయన ఈ చివరి ఉపమానం చెప్పే సంగతి అదే ఇంకొక మాట చూడండి అక్కడ ఎందుకు వస్తున్నాడు ఆయన ఆయన వాణి క్రియ చొప్పున వాణివాణి క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ అవునది నేను సిద్ధపరిచిన జీతం ఏమి ఇవ్వడానికి వస్తున్నాడు జీతం మరి మీకుందా ఆ ఉందా నాకు జీతం వస్తుంది దేవుడు నాకు జీతం ఇస్తాడు దేవుని కొరకు నేను కష్టపడుతున్నాను దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను కాబట్టి నాకు ఆయన జీతం ఇవ్వబోతున్నాడు అందుకే కదా పౌలు గారు అంటున్నాడు క్రీస్తునందు మీ ప్రయాస ప్రయాసపడుతున్నారమ్మా మీకోసమే మీరు జీవిస్తున్నారు మీకోసమే మీరు ప్రయాసపడుతున్నారు మీకోసమే మీరు ఎంతెంతో కష్టపడుతున్నారు నేను ఒక మాట చెప్తున్నాను క్రీస్తు కొరకు మీరు ప్రయాసపడుతున్నారా మిగిలేదు అదే ఇదిగో నేను త్వరగా వచ్చాను అని చెప్తూ ఆయన ఇంకెందుకు రావటం లేదు ఆయన చాలామంది అంటారు మేము చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం ఆయన అదిగో వస్తున్నాడు ఇడిగో వస్తున్నాడు అంటున్నారు కానీ ఇంకా రావటం లేదు ఆయన ఎందుకో కారణాన్ని మనం ఒకసారి చూద్దాం రెండో పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినా చదువుతున్నాను ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడే ఎలైనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరములు ఒక దినం వల్లే ఉన్నవి ఈరోజు అనేక అనుమానాలు తీర్చడానికి తొమ్మిదో వచ్చినాం కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవల్లని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము అలవాడై ఉన్నాడు ఇంతకన్నా ఇంకేం ఆధారం కావాలి చెప్పండి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడని మనం ఇంకా ఉన్నతంగా బ్రతకాలి క్రీస్తును పోలి బ్రతకాలి క్రీస్తును కలిగి బ్రతకాలి ప్రయాసపడాలి అనేది అది ఎంత చెప్పేది ఈ ఉపమానం ఇక మనం చివరి ఉపమానానికి వస్తూ ఉన్నాం ఆ చివరి ఉపమానం ప్రభు చెప్తూ జాగ్రత్తగా ఈ ఉపమానంలో ఉన్న విషయాన్ని మీరు ఎక్కడైనా తెలుసుకోండి ఎక్కడైనా జీవితాన్ని మార్చుకోండి అని చెప్తాడు నేను ఈ ఉపమానం చెప్పేటప్పుడే దీని భావానికి కూడా చెప్తాను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఉపమానం దగ్గరికి మనం వెళ్తున్నాం రండి మత ఇసు వార్త ఇరవై ఐదో అధ్యాయం చివరి ఉపమానానికి వచ్చేస్తున్నాం ఇది చివరి ఉపమానం దేవాలయం నుండి వెలుపలికి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు వారు ఒలివుల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులకు చెప్పాడు ఈ ఉపమానాన్ని చివరిది పద్నాలుగు నుండి ముప్పై వచనాల్లో చూస్తాం ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా నేను ఒక వచ్చిన చదువుతాను మీరు ఒక వచ్చిన చదవండి పద్నాలుగు నుంచి ముప్పై వచనాల వరకు కూడా అందరు చదవాలి కలిసి చదవండి చక్కగా ఇందులో చాలా తేలికైన ఉపమానం స్వచ్ఛమైన తెలుగు భాషలో అర్థం చేసుకునే రీతిగా ఉంది ఇందులో మర్మాలు కూడా ఏమి లేవు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే ఉపమానం మనం నేర్చుకుంటాం ఈ ఉపమానంలో ఉన్న సారాంశాన్ని నేర్చుకుని మీరు ఇంటికి వెళ్ళాలి చివరి ఉపమానం ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ ఉపమానం చెప్పిన తర్వాత ముప్పై వచ్చినానికి ఉపమానం అయిపోతుంది ముప్పై ఒక్క వచ్చిన వాళ్ళు ఆయన ఒక మాట చెప్పాడు చూడండి తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు అన్నాడు చేస్తున్నాను అన్నాడు అమ్మా సిద్ధపడుతున్నారా లేదా ఒక ప్రశ్న ఇప్పుడు ప్రభు వస్తే ఏంటి సంగతి ఉంటమా వెళ్తామా ప్రభు ఇప్పుడు వచ్చేసాడు ఈ ఉపమానం చెప్పేటప్పుడే వచ్చాడు ఉండేది ఎంతమంది వెళ్ళేది ఎంతమంది ప్రభు నిన్ను చూచినప్పుడు నీ జీవితాన్ని చూచినప్పుడు బాగా నమ్మకమైన మంచి చెప్పగలడా అలా బ్రతుకుతున్నారా అలా జీవిస్తున్నారా ఆలోచించండి ఈ ఉపమానం మన జీవితాల్లో ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది రండి చదువుకుందాం మీరు ఒక చదువుతాను మీరు ఒక చదవండి చక్కగా స్పష్టంగా ఈ ఉదయకాలం దేవుడు ఈ చివరి ఉపమానాన్ని పర్లోక రాజ్యం మర్మాలు ఉపమానాలు ప్రభు మాట్లాడుతున్నాడు పద్నాలుగు వచ్చినాం నేను కొంచెం చదువుతాను ప్రత్యుత్తరం మీరు చదవండి పర్లోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాస్తులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును ఆగండి ఆగండి మీరు ఆగాలి నేను మళ్ళీ చదువుతాను జాగ్రత్తగా వినడు పరలోక ఒక రాజ్యం ఒక మనుష్యుడు అండర్లైన్ చేసి ఏసు క్రీస్తు అని రాసుకోండి దానిపైన పెన్సిల్ ఉంటే పెన్సిల్ పెన్సిల్తో రాయండి మీ నోట్స్లో పెన్తో రాయండి ఒక మనుష్యుడు ఆయన ఎవరు నేను అందుకే ఉపమానం చెప్పేటప్పుడు దాని భావాన్ని చెప్పేస్తానని చెప్పాను ఒక మనుష్యుడు ఎవరు రైట్ యేసు క్రీస్తు వారు ఏసు వారు అనమాట ఒక మనుష్యుడు అన్నాడు దాని పక్కన దేశాంతరమునకు ప్రయాణమై అన్నాడు దేశాంతరము పరలోకానికి ఆరోహణం పరలోకం వెళ్ళాడు రాసుకోండి ఆ మాట ఒక మనుషుడు అక్కడ ఎవరి పేరు రాయాలి యేసుక్రీస్తు ప్రభు పేరు ఆయన సంబంధించిన విషయం దేశాంతరమునకు ఆయన అవును మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు నలభై దినాల భూమి మీద కనిపించాడు ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాడు ఆయన కాబట్టి దేశాంతరమునకు ప్రయాణమై అంటే ఎక్కడికి వెళ్ళాడు వెరీ గుడ్ పరలోకానికి వెళ్ళాడు ఇక అందులో తన దాసులను అన్ అండర్లైన్ తన దాసులు అంటే ఎవరు అంటే చూడండి తన దాసులు ఇంటిలో పనివాళ్ళు నీవు నేను అని రాసుకోండి తన దాసులు మూడు మూడు అర్థం కూడా వచ్చింది తన దాసులు ఎవరు నీవు నేనే తన ఇంటిలో పనివారు ఇల్లు సంఘం సంఘంలో ఒట్టిగలేం సంఘములో ఖాళీగా లేం బాధ్యత లేని వాళ్ళుగా లేం బాధ్యత ఉంది పని ఉంది బాధ్యత ఉంది దేవుడు మనమే చాలా బాధ్యత పెట్టాడు వాట్ యు ఆర్ డూయింగ్ ఏం చేస్తున్నావు కష్టపడుతున్నారా శ్రమ పడుతున్నారా దేవుని కొరకు ఏదన్నా చేయిస్తారా ఇప్పటిదాకా ఉరికే వచ్చేసి వెళ్ళిపోతున్నారా కాదు ఏదో చేయండి ఇప్పటికైనా ప్రభు నా కోసం చెయ్యంది ఏముంది ఇంకేం చేయాలి ఏం చేసావు ప్రభు అని నీళ్ళు అంటాడు నాలు అంటాడు అడిగాడంట ప్రభుని శిలువుపై చేతులు చాచి ఇంతగా ప్రేమించానని శిలువులో తల దించి ప్రాణం పెట్టాడు ఇట్స్ లవ్ అది ప్రేమ ఇంకేం ప్రేమించాలి నీకోసం ఇంకేం చేయాలి ఇంతగా చేసిన దేవుని కొరకు ఏం చేశావు ఇదే లెక్కలు లెక్కలు మాస్టర్ మన ప్రభు ఒక దినాన్ని అడుగుతాడు పిలిచి ఏం చేశావో ఏం చేశావో నా కోసం ఏం చేసావు అంటే ఏం చేస్తాను నేనేం చేయలేదు సిగ్గుతో తలదించుకున్నప్పుడు మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించడం అందుకే చేయాల్సిందేదో ఇంకా బ్రతికున్నామా లేదా చచ్చిపోయామా బ్రతికున్నా కదా నాడి కొట్టుకుంటుంది కొట్టుకుంటుందా లేదా చెప్పండమ్మా కట్టుకుంటుందా లేదా గుండె గుండె కొట్టుకుంటుంది నేను చెప్పే మాటలు మీకు వినిపిస్తున్నాయి అర్థం చేసుకుంటున్నారు రాసుకుంటున్నారు అంటే బ్రతుకున్నారు ఏదో ఒకటి చేయండి పనివారంటే నీవు నేను గుర్తుపెట్టుకోండి అక్కడ దాసులను పిలిచి చూడండి చక్కగా వ్రాయబడింది ఏమంటున్నాడు అంటే దాసులను పిలిచి ఆయన ఏమిచ్చాడంట తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఆస్తిని ఏంటి ఆస్తి పని అని రాసుకోండి పని బాధ్యత సంఘము ఈ లోకము అని రాసుకోండి బాధ్యత ఇదంతా అయిందే భూమి దాని సంపూర్ణత ఎవరిది కదా మనల్ని ఎక్కడిదాకా వార్త చెప్పమన్నాడు భూది గంతముల దాకా వెళ్ళమన్నాడు కదా భూమి దాని సంపూర్ణత వెయ్యి కొండల మీద పశువులన్నీ ఎవరివి నావి గుడ్ తర్వాత చూడండి అప్పగించను అప్పగించాను అంటే మళ్ళీ ఆయనకు అప్పగించాలా లేదా చెప్పండి అప్పగించాను అంటే ఏంటి అర్థం అవును నిన్న రాత్రి ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు ఆ బాధ ఏంటంటే పాపం చిన్న వయసులో వివాహం మరి ఏమైందో తెలియదు ఆ భర్త ఉన్నాడో లేడు నాకైతే తెలియదు నేను సరిగ్గా గడగలేదు నాకు అర్థం కాలేదు ఆ టాపిక్లో భర్త అయితే లేడు మొత్తానికి సరే ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో ఆ బిల్డరో ఎవరో తెలియదు మరి నమ్మి ఆయనకి ఈమె వేరే చోట టీచర్గా పనిచేస్తూ ఉంటుందంట మరి ఆయనకి బాధ్యత అప్పగించింది ఆయనకి నెల జీతం ఇచ్చింది మరి ఏమైందో తెలియదు ఆయన ఇల్లు కట్టి 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 ఇల్లు అంతా ఆయన పేరు మీద రాపించుకున్నాడంట ఇల్లు పూర్తయింది ఇల్లు నాది అంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇల్లు ఎవరో సంబంధించింది ఆమెది ఈయనేం చేయాలి కట్టిన తర్వాత బాధ్యత అప్పగించిన తర్వాత పూర్తిగా ఆమెకు తిరిగి అప్పగించాలి నేనేం చేయాలి అంటుదామా ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి పాపం ఆమె ఏం చేయలేదు కానీ తిన్నగా నువ్వు అప్పగించకపోతే దేవుడు ఏం చేస్తాడు అంటారా నువ్వేం చేస్తావని అనగలరా ఆయనకి ఎదురు చెప్పగలరా చెప్పలేము ఆయన కంటికి మరుగైందేది కూడా లేదు ఆయన కంటికి కనిపించని స్పష్టం ఏది కూడా లేదు మనం ఆయనకి లెక్క చెప్పాలి చూద్దాం మనం ఆ మొత్తం ఉపమానం చదివిన తర్వాత వాక్య భాగంలోకి వెళదాం పదిహేను వచ్చిన చదవండి ఆ చక్కని వాటి ఉంది ఒకడికి ఎన్ని ఇచ్చాడు ఇంకొకడికి ఒకడికి ఎట్లా ఇచ్చాడు వెరీ గుడ్ మీ అందరు ఇక్కడే ఉన్నందుకు వందనాలు ఎవని అది విషయం ఆయన ఇష్టం ఎవరికేమివాల ఆయన ఇష్టం నువ్వు నాకు ఒకటే ఇచ్చావంటే అటు కుదురుతుంది ఆయన ఇష్టం నీకు ఐదు ఇవ్వాలా లేదా నీకు వంద ఇవ్వాలా నీకు రెండు ఇవ్వాలా అసలు ఒకటివ్వాలా ఎవరిష్టం అయితే ఒకటి ఉంది ఎవని నువ్వేంట ఆయన తెలుసు మనం చాలాసార్లు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం నా సంగతి నేనెంత గొప్ప కాదు దేవుడు చెప్పాలి ఆ మాట నువ్వేంటో దేవుడు చెప్పాలి ఎందుకో తెలుసా ఆయన కంటికి కనిపించని స్పష్టం ఏది కూడా ఏది లేదు ఆయన కంటికి కనిపించని స్పష్టత ఏది లేదు మనం ఆయనకి లెక్క చెప్పాలి చక్కగా రాయబడింది ఏవని సామర్థ్యము చొప్పున చూడండి ఎంత చక్కగా రాయబడింది ఎవని సామర్థ్యం అంటే మనలో ప్రతి వాడు ఎవరికి తెలుసు దేవునికి తెలుసు చొప్పున వానికి ఇచ్చి చూడండి వెంటనే పరలోకం వెళ్ళిపోయాడు పదహా పదహార వచ్చిన చదువుతున్నాను ఐదు తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించును అలాగునే మీరు చదవండి అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుడు సొమ్ము దాచిపెట్టిన అక్కడికి ఒక మాట కనిపించింది బహుకాలమైన తరువాత రెండవ రాకడా రాసుకోండి రెండవ రాకడా బహుకాలమైన తరువాత రెండవ రాకడలో వచ్చేస్తున్నాడు ఆయన ఇదిగో త్వరగా వస్తున్నాను ఇరవై వచ్చినలో అదాసుడు యజమానుడు చూడండి వచ్చి ఆ దాసుల యజమానుడు యజమానుడు యేసుక్రీస్తు ఆ దాసులు నువ్వు నేను బహుకాలం రెండవ రాకళ్ళు వచ్చి లెక్క లెక్క చూచుకో నువ్వు లెక్క చూచుకొని నువ్వు లెక్క చూచుకొని లెక్కలు ఖచ్చితంగా చెప్పాలి ఆయన లెక్కలు అడుగుతాడు చూడండి ఎవరిని విడిచిపెట్టాడు ఆయన అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవి కాక మరి ఐదు తలాంతులు సంపాదించను అని చెప్పాను ఎంత బాగుందండి బా ఈ మాట ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు వ్యాపారం చేసి అంటే దేవుడు తనకు అప్పగించిన పనిని వాడు బాధ్యతను నెరవేర్చాడు తన ఎడల దేవుడుంచిన నమ్మకాన్ని వాడు వమ్ము మన భాషలో వమ్ము చేయలేదు మనం చాలాసార్లు అంటావు అరే నీ మీద ఉన్న నమ్మకాన్ని ఏం చేసావు వమ్ము చేసావురా దేవుడు అలా అనలేదు వీడి బాలా నమ్మకమైన మంచి ఫైట్ఫుల్ సర్వెంట్ అన్నాడు ఆ తర్వాత చూడండి చూడండి అతనికి ప్రమోషన్ వచ్చింది అతనికి మెప్పు వచ్చింది ఘనత వచ్చింది ఇక ఇరవై రెండు అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చాయ్యా నువ్వు నాకు రెండు తలాంతులు అప్పగించితివి అనియూ గాక మరి రెండు తలాంతులు సంపాదించదు నేను చెప్పాను వాడు రెండు రెండు సంపాదించాడు ఇరవై మూడు చదవండి సేమ్ టు సేమ్ ఐదు వాడితో ఎలా మాట్లాడాడో ఇద్దరికి ఒక మంచి పదం బళ నమ్మకమైన మంచి నమ్మకాన్ని గురించి చెప్పాడు ఇక మనం ఇక్కడ కనిపిస్తాం ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు నువ్వు నేను ఉంటాను చూడండి అక్కడ సేమ్ టు సేమ్ మనమే తర్వాత ఒక తలాంతు తీసుకొని వాడు వచ్చి నేనే వంద సార్లు రాసినా తప్పులేదు నేనే చూడండి వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు చల్లని చోట పంట కూర్చుకుని వాడవైన కఠినుడు నేను ఎరుగుదును బా ఎంత మంచి పని చేశాడు చూడండి ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు గుంట తీసి పైగా గుంట తీసి బూడ్చిపెడితే బూడ్చిపెట్టాడు వాడు డైలాగులు చూడండి ఎట్టున్నాయో విత్తని చోట కోయువాడవు చల్లని చోట కటినుడు అన్నాడు చూడండి అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరు చెడ్డ దాసుడా ఇందాకిద్దరి నేమన్నాడు బాళ వీడెవరు ఒక్క చెడ్డోడే కాదు వీడెవడు సోమరి నేను విత్తన చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకుని వాడను నీ వెరుగుదువా అయితే చదవండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆ తలాంతులను వాని యొద్ నుండి తీసివేసి పది తలాంతులుగా వానికిడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును ముప్పై కూడా చదివేసేయండి ఇప్పుడు ఒక విషయం ఇంతకు మీరు ఎవరు ఇందులో ఐదు రెండు ఒకటి మీరెవరు ఐదు తీసుకున్న వాళ్ళ లేదా రెండు తీసుకున్న వాళ్ళ లేదా ఒకటి తీసుకున్న వాళ్ళ ఇంతకీ మీరు ఎవరు ఇందులో తలాంతులు లేని వ్యక్తి ఉండరు వింటున్నారా ఈ వాక్యం మనకు చాలా విషయాలు తెలియజేస్తుంది తలాంతులు ఇచ్చి మీ నోట్స్లో రాసుకోండి పనిని అప్పగించి అని రాసుకోండి తలాంతులు ఇచ్చి అంటే పనిని అప్పగించే ఇప్పుడు ఈ పని ఎప్పుడు చేయాలి వీళ్ళు యజమానుడు ఉన్నప్పుడా లేనప్పుడా వెరీ గుడ్ లేనప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ బాధ్యతగా ఉండాలా లేనప్పుడు ఎక్కువ బాధ్యతగా ఉండాలా కదా లేనప్పుడు ఎక్కువ బాధ్యతగా ఉండాలి ఉపమానం చివరి ఉపమానం జాగ్రత్తగా ఉపమానాన్ని వినండి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మనం ఎప్పుడు మర్చిపోవద్దు అర్థం చేసుకుందాం ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒక తలాంతు అంటే ఎప్పుడు ఆలోచించ ఒక తలాంత్ అంటే ఎంత ఆ కింద వాక్యంలో బైబిల్ కాలంలో ఒక తలాంతు ఒక నెలకు గుర్తుపెట్టుకోండి ఒక టాలెంట్ అంటే ఒక టాలెంట్ అన్నాం ఇక్కడ ఒక టాలెంట్ అంటే ఒక సంవత్సరానికి బైబిల్ కాలంలో ఏమిటి అంటే ఒక ఈక్వల్ టు త్రీ మంత్స్ ఆర్ హండ్రెడ్ డేస్ శాలరీ అర్థమైంది రాసుకోండి ఆ మాట ఒక తలాంతు బైబిల్ కాలంలో మూడు నెలలు వంద రోజుల వేతనము అని గుర్తుపెట్టుకోవాలి ఎలా ఈమె వ్యర్థం చేస్తుంది అన్నాడు కదా దీన్ని ఎంత కమ్మొచ్చు అని చెప్పాడు ఎన్ని దేనారాలకి గుర్తొస్తుందా జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకుందాం ఈ యొక్క తలాంతు చూడండి ఈ తలాంతుల గురించి కొన్ని శ్రేష్టమైన పాఠాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను చూడండి మనలో దేవుడు ఎవరు కూడా ఒట్టిగా పెట్టలేదు ఇక్కడ పని లేని వారిగా అసలు ఉండద్దు మనం మనకంత పనుంది మనకంత బాధ్యత ఉంది బాధ్యత లేని వారిగా దేవుడు మనల్ని ఉంచలేదు తెలుసా మీకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సోమరులుగా ఉండడం దేవునికి అసలు మీరు చూడండి బైబిల్ గ్రంథంలో సోమరులుగా ఉండేవాళ్ళని అసలు దేవుడు పిలవలేదు ఒప్పు కూడా ఆయన సోమరులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు అందుకే అంటున్నాడు సోమరి ఎక్కడికి పో తర్వాత వాటి నడతను కనిపెట్టి పని లేని చీమ అసలు ఉండదు మీకు ఒక విషయం గుర్తు జ్ఞాపకం చేస్తాను చీమ తను బ్రతికే కాలంలో ఎన్నడూ నిద్రపోదు సమయాన్ని వ్యర్థము చెయ్యదు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తలాంతులు ఇచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు తిరిగి లేచాడు ఆయన పర్లోక వెళ్తున్నాడు ఒట్టిగా వెళ్ళలేదు ఆయన వెళ్ళేటప్పుడు దాసుల్ని పిలిచాడు నిన్ను నన్ను పిలిచాడు ఇగో నీకు ఇది ఇస్తున్నాను నీకు ఇది ఇస్తున్నాను ఏదైనా ఆయన మనలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బాధ్యత ఉంది దేవుడిచ్చాడు ఆ బాధ్యత తలాంతులు ఉన్నాయి పని చేయాలి దేవుని కోసం చేస్తున్నారా పని అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు కానీ నా కార్యాలు ఎవరు అని ప్రభు చెప్పాడు ఎవరు చేస్తున్నారు ఆయన పని నా పని ఎవరు చేయటం లేదని ప్రభు చెప్తున్నాడు ఎవరు చేయటం లేదు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీరు సోమరులుగా ఉండకండి ప్రభు వస్తున్నాడు దేవుని పని మీద ఉండండి యేసు క్రీస్తు ప్రభు వారు పన్నెండు సంవత్సరాలప్పుడు ఆయన తల్లిదండ్రులు చేస్తుంటే ఆయన ఎరుశ్ల ఆలయంలో ఉన్నాడు పస్కాను ఆచరించడానికి వెళ్ళారు యేసు క్రీస్తు ప్రభువారు చివరిగా కనిపించటం ఇంకా అక్కడే ఒక మాట చెప్పాడు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలీదా అన్నాడు ఈరోజు నీవు నేను ఇక్కడ తండ్రి పని మీద ఉన్నా ఒక బాధ్యత ఉంది ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు ఒక పని ఇచ్చాడు ఆ పనిని చేయాలి నా బాధ్యత లేని వాడుగా లేం మనం ఇక్కడ సోమరులుగా లేం చూడండి తన ముందు ఉన్న పన్నెండు అరకల భూమిని దున్నుతూ ఉన్నాడు ఎవరు పిలిచాడు ఈనాటి లెక్కలలో ఎలీషా రెండు వందల ఇరవై ఐదు ఎకరాల భూస్వామి తన పొలాన్ని తనే దున్నుతూ ఉన్నాడు ఆ వచ్చిన ఏలియా దుప్పడు కప్పేశాడు ఏం చేశాడు దున్నుతున్న పొలాన్ని అరక్కలను విడిచిపెట్టి వెంట పరిగెత్తాడు నీకు ఇష్టమైతే నేను ఇంటికి పోయి నా తల్లిదండ్రులు ఒక్కసారి చివరిసారి చూసుకొని ముద్దు పెట్టుకుని వస్తానన్నాడు వెళ్ళు నా వల్ల నీకు నిర్బంధం ఆ రావడం రావడం మళ్ళీ తన జీవితంలో ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు తండ్రి పని మీద ఉన్నాడు దేవుని పని మీద ఉన్నాడు గొప్ప విషయం ఆయన ఎంతగా దేవుని కొరకు వాడబడకపోతే ఆయన చనిపోయిన ఆయన ఎముకలలో ఇంకా ఏముంది అబ్బా నాకు అనిపిస్తుంది ఇంతకన్నా దేవుని పని చేసిన వ్యక్తికి పౌలు గారు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడకపోతే పడకపోతే ఆయన నడికట్టు తగిలితే పేతురు నడికట్టు లేదా వాళ్ళు వెళుతుంటే నీడ వాళ్ళ మీద పడుతుంటే కదా ఏం ప్రయాసపడ్డారండి పడ్డారండి వాళ్ళు మనమండి మనం మన గురించి డైలాగులు చీ నీ నీడ కూడా నా మీద అన్నారా ఎందుకంటారు ఊరికి ఏదో ఉంటుంది అంటారు నీ నేడా లేదా ఇంకేదో నీ ఇంటి మీద వాలిన చివరికి కాకి చూడా కాకి బుద్ధి లేదు మన ఇళ్ళ మీద వాళ్ళటానికి నీ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద ఇంకా ఇదే డైలాగులో కాలం గడుపుతున్నారమ్మా అమ్మా ఇంకా ఇవే మాటల బ్రతుకు మారదా జీవితం మారదా భాష మారదా తీరు మారదా దేవుని కొరకు జీవించరా లేచిన దగ్గర నుండి ఇదే జీవితమా లేచిన దగ్గర నుండి ఇదే బ్రతక యేసు క్రీస్తు ప్రభు వారు మరణించాడు తిరిగి లేచాడు వెళ్ళేటప్పుడు దాసుల్ని పిలిచాడు ముగ్గురొచ్చి వచ్చి ఉన్నారు మొదటి వాడిని అన్నాడు నీకు ఐదు తీసుకో వ్యాపారం చేయి పని నా కోసం అని ఒక మాట చెప్పాడు నేను మళ్ళీ వస్తాను నేను వచ్చు వరకు వ్యాపారం చేయి అన్నాడు రెండోవాడు నీకు రెండు ఇస్తున్నాను అన్నాడు సరేయా వ్యాపారం చేయి నేను మళ్ళీ వస్తాను మూడోవాడు ఒకటి నీకొకటి ఇస్తున్నాను వ్యాపారం చేయి ఇప్పుడు ప్రశ్న వీళ్ళ ముగ్గురులో తేలిక పని ఎవరిది కదా ఎవరు బాగా పని చేయొచ్చు కానీ పనిచేయంది ఎవడు దొంగ మనమే పని చేయరుగా మీరు మీ అందరూ శుభ్రంగా ఊడ్ చర్చిని క్లీన్ చేద్దామంటే అరే వెనక్చున్న బాగుండేది ఆమె అనగానే లేచి అమ్మ మీకు ఎప్పుడైనా ప్రశ్న అరే నా ఇల్లు ఇలా ఉంది దేవుని ఆలయం ఎలా ఉంది నా ఇంట్లో రక్షణ పొందారు నా పక్కన వాళ్ళు ఎందుకు రక్షణ పొందలేదు అరే నా వాళ్ళు చాలా మంది చచ్చిపోతున్నారు దేవుళ్ళు లేకుండా మా ఇంట్లో అంతా దేవుని నమ్ముకున్నారు మీకు ఎప్పుడైనా భారం వచ్చిందా ఆ భారం ఉంటే నిద్రపో నీకు ఆ భారం ఉంటే అడుగు ముందుకు పడదు దేవుని కొరకు జీవిస్తావు దేవుని కొరకు బ్రతుకుతావు ఎందుకు లేదు నీకు ఆ భారం మీరు ఆలోచించండి ఈ ముగ్గురులో ఒకటికి ఐదు ఒకటికి రెండు ఒకటికి ఒకటి చేయండి అన్నాడు వీళ్ళందరిలో కష్టమైన పని ఎవరిదే కానీ వాడే బాగా చేశాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రభా నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది ఎప్పుడైనా మిమ్మల్ని భక్షించిందా ఎస్ఆర్నో భక్షిస్తే దేవుని కొరకు బ్రతుకుతావు దేవుని కొరకు జీవిస్తావు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణం చెప్తున్నారు రవిరలాగా ఆదివారం మీ జీవితంలో దేనికి విలువిస్తున్నారు ఏది కోరుకుంటున్నారు దేని దగ్గరకు పరిగెత్తుతున్నారు ఇదినే నా క్రైస్తవులకి మార్కెట్కి వెళ్ళే వేగం ఎక్కడ లేదు దేవనాలయానికి లేదు అమ్మో ముందు మనం మార్కెట్కి వెళ్ళి ముందే మనం కొనుకూర్చుకొని ఇంట్లో దాచుకొని తర్వాత ప్రార్థనకి వెళ్దాం లేకపోతే ఆలస్యం అయితే ఏముద్ది మనకు చచ్చిపోయిన చేపలు రావటానికి అవకాశం ఉంది అనుకుంటున్నారా అలా అనుకుంటున్నారా మీరు తెలుసా క్రైస్తవులు అంట ఇక్కడ ఒక కార్టూన్ వేశారు ఆ కార్టూన్ దేవుని పిల్లలు క్రైస్తవుల మీద వేశారు అది మీకు వర్తిస్తే సరి చేసుకోవాలన్నది ఉద్దేశం క్రైస్తవులు దేవనాలయానికి వచ్చేటప్పుడు కుందేళ్ళ కుందేళ్ళులాగా వస్తారంట కంది కుందేళ్ళు కదా టార్ టైస్ లాగా టార్ టైస్ అంటే ఏంది తాబేల్లాగా టార్ టైస్ లాగా వస్తారు అంటే ఏంటి ఏంటారా నాకు ఈ బాధ దొరికేది ఆదివారమే ఈ ఆదివారం ఏంటి ఎల్లకపోతే ఒక్కోలా వెళితే టయానికి వదులుతారో లేదో టార్ లాగా బాధతో కష్టంతో దుఃఖంతో మోయలేని భారంతో వచ్చి కూర్చుంటారు వదిలినప్పుడు చిరతపుల్లాగా ఎక్కడికి కదా తెలుసా వచ్చేటప్పుడు ఆ లాగు మేము వస్తున్నాం అంటే ఆగుతారు ఎందుకు ఆ పాటలేగా పాడేది రోజు పాటలు విని ఏమవుతుంది వాకింగ్ చెప్పేటప్పుడు పోదాం పైగా మిమ్మల్ని నా అనుకోండి ఎవరన్నా టీ తాగి లాగు ఆ ఇప్పి చుట్టి తాగుతా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు ఆగు టిఫిన్ పెడతానంటే నీ టిఫిన్ వద్దు ఏమవుతుంది నేను పోవాలి ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా చెప్పడం వచ్చేటప్పుడు ఎట్లా ఆ టోర్ టైస్ వెళ్ళేటప్పుడు చేసుకుందాం ఒక మాట చెప్తాను వినండి కోరహు భూమి నెరవేర్చింది కోరహు దాతాను అభిరాము రెండు వందల యాభై మంది చచ్చిపోయారు భూమి నెరవేర్చింది చచ్చిపోయారు వారు సజీవులుగా భూమిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అసలు ఎంత భయంకరం తెలుసా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం ఎట్ట పారేస్తాం సమాధి ఎట చేస్తాం చెప్పండి ఎలా సమాధి చేస్తాం పెట్టి లోప పెట్టి ఒకటి చేసి తర్వాత పెట్లో పెట్టి పెట్టి లేపి అవాయి చువాయిలు తెచ్చి బాంబు పాట పాడుకుంటూ తీసుకెళ్తాం కానీ ఆ రోజు సమాధి కార్యక్రమం పెట్టి లేకుండా జరిగిపోయింది రెండు వందల యాభై మంది ఒక్కసారి దేనిలోకి దిగిపోయారు ప్రాణముతోనే దేనిలోకి శరీరముతోనే దిగిపోయారు రేపటి దినాన సాతానుడు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అలాగే దిగిపోతారు ముఖ్యంగా ఈ క్రీస్తు విరోధికి అనగా ఈ అంతే క్రీస్తు అంటాం కదా ఈ క్రీస్తు విరోధికి అబద్ధ ప్రవక్తకు ధవళ సింహాసనపు తీర్పు లేదు వాళ్ళకి సజీవులుగా వారు భూమిలోకి వెళ్ళిపోతారు ఆలోచించండి దేవుడు మనకి పని చేయమన్నాడు బాధ్యత ఇచ్చాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత తెలీదు నీకేమిచ్చాడో నీకే తెలుసు చేస్తున్నారా అసలు దేవుడు మిమ్మల్ని ఏం చేయమన్నాడు మీకు తెలుసా చాలా మంది పరిచర్య చేయగలరు చాలా మంది పాటలు పాడగలరు చాలా మంది సువార్త పరిచర్యలో పాలి భాగస్థలు అవ్వగలరు చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థించగలరు పత్రికలు పంచగలరు సంగీతం వాయించగలరు గొప్పగా పాడగలరు కీర్తించగలరు ఏమో తెలియదు దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలాంత ఒక్కొక్కళ్ళకి ఐదు ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఒకరికి ఎన్ని ఇచ్చాడు ఐదు రెండు ఒకటి ఇచ్చాడు నేనంటాను వీళ్ళందరిలో తేలిగ్గా చేసేవాడు ఒకటోడు ఒక మాట చదువుకున్నాం ఎవరి సామర్థ్యము చొప్పున అందరు చెప్పండి ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చను ఎవరి సామర్థ్యం అంటే ఒక విషయం తెలిసింది మనం ఏంటో మన సామర్థ్యం ఏంటో మన శక్తి ఏంటో దేవునికి బాగా తెలుసు బాగా తెలుసు అవునండి దేవునికి తెలుసు అయితే గుర్తుపెట్టుకోండి దేవుడు నీకు ఇచ్చిందే లెక్క అడుగుతాడు నీకు ఇవ్వంది లెక్క దేవుడు ఎంత మంచివాడు చూడండి నువ్వు మోయలేని భారం నీ మీద ఎప్పుడు ఆయన పెట్టాడు మోపడు ఆయన నీతో ఉంటాడు ఆయన నువ్వు ఎలా పని చేయాలో చెప్తాడు నువ్వు పని చేస్తున్నప్పుడు నేర్పిస్తాడు ఓర్పుగా సహిస్తాడు పరవశిస్తాడు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే జీవితంలో చాలా ఖర్చు అయిపోయింది ఇప్పటికే కదా ఒకసారి తిరిగి చూసుకుంటే నీ బాల్యం దాటిపోయింది కదా నీ కౌమార దశ దాటిపోయింది నీ యవనం దాటిపోయింది నడి నడివైసుకొచ్చావు ఏం చేసావు దేవుని కొరకు లెక్క అడుగుతాడా ఆయన తలాంతులు నీ జీవితాన్ని గురించి ఆయన లెక్క అడుగును ఏం చేస్తారా లెక్క అడిగినప్పుడు ఏం చేశావు నా కోరకు అని అడిగితే ఏం చేయలేదు ప్రభువా పక్కన ఏసో క్రీస్తు ఇదిగో ఈయన ప్రియ కుమారుని నీకు ఇచ్చాను కదా పబ్లిక్ లో బహాటముగా శిలకి అప్పగించాను అవమానానికి అప్పగించాను నా కుమారుని నీ కోసం ఈయన గురించి చెప్పే ఎవరికైనా అంటే చెప్పలేదు మరి మరేం చేశా ఏం చెప్తాం ఆలోచించా చెప్పడానికి ఏదన్నా ఉంచుకోండి ఆయన లెక్క అడిగినప్పుడు ఆ లెక్కల్లో ఏదన్నా జమ చేసుకోండి ఎందుకంటే అది నానా సిగ్గుపడే పని వాడిగా మనం ఉండడానికి వీలు లేదు ఏదో చేయండి పేజీలు పేజీలు తిరగాలి నువ్వు చేసావు ఆయన లెక్క ఒక పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ ప్రభు పేజీలు తిప్పుతూనే ఉండాలి నువ్వు చేసిన పని కొనసాగుతూనే ఉండాలి అప్పుడు ప్రభు వల్ల నీకు మెప్పు అంతేకాని నువ్వు వెళ్ళగానే నీ పేరు మీద తెల్ల పేజీ ఉంటే ఏమన్నా అర్థం ఉందా ఈ జీవితానికి ఈ బ్రతుకు అర్థం ఉందా లేదు అందుకే ఈ తలాంతులు మనకేమి నేర్పిస్తున్నాయి అంటే దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యండి మీరు లెక్క చెప్పడానికి ఏదో ఒకటి ఏదో ఒకటి చేయండి ఒక పక్క మీ ఆయుష్ పుస్తకం తిరుగుతుంది నీకు ఇచ్చిన ఆయుష్ నువ్వేం చేశావో ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఆయుష్ తిరిగిపోతుంది పేజీలన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి దేవుడు అడుగుతాడు ఏం చేశావు ఇది జరిగి తీరుతుంది లెక్కలు లెక్కలు తేలుస్తాడు దేవుడు మనలో ప్రతి వాడు ఎవరికి లెక్క చెప్పాలి దేవునికి ముగ్గురిని పిలిచాడు మొదటకి ఐదు ఆయనకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసా ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు ఈరోజు ఈడ నన్నెందుకు నిలబెట్టాడో నాకు తెలీదు ఆయన నిలబెట్టాడు కాబట్టి నన్ను ఇంత పెద్ద చదువు ఎందుకు చదివిచ్చాడో నాకు తెలియదు కానీ ఆయనకి తెలుసు నా చదువు లోకానికి వెలిగివ్వాలి వైద్యుడిగా నా జీవితం అనేక మంది పేదల జీవితాల్లో వెలుగు నింపాలి నాలో ఉంచిన వాక్యం బయటకు వెళుతుండగా అనేక మంది జీవితాన్ని కట్టాలి నేను కరిగిపోతుండగా నేను కాల్చబడుతుండగా అనేక మంది దీపాలు జీవితాలు వెలిగించబడాలి అప్పుడు నా లెక్కలు సరిగ్గా ఉంటాయి దేవుడు నాకు ఇచ్చిన జీవితం నా స్వార్థానికి కాదు నాకు ఇచ్చిన చదువు నా స్వార్థానికి కాదు నాకు ఇచ్చిన జీతం నా స్వార్థానికి కాదు నాకు ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చిన తలాంతులు నా కోసం కాదు నా కుటుంబం కోసం కాదు నా భార్య కోసం కాదు ఒకవేళ నా కోసం నా భార్య కోసం నా బెడ్ కోసం నేను బ్రతికితే నా అంత దౌర్భాగ్య ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు అది నాకు దూరం మగునుగాక ఏ రోజు ఈ మాట అనుకోకుండా నేను నిద్రలేవును తెలుసా నేను చేసే ప్రయాస పనులు ఉదయం లేచిన దగ్గర నుండి పరుగులు నిద్రలేని తనం ఉదయం సాయంత్రం వర్తమానాలు బయటికి వెళ్ళే వర్తమానాలు బయట ఆన్లైన్లో సర్వీసులు ఆర్టికల్స్ రాయడం పుస్తకాలు రాయడం ఇవన్నీ ఇరవై నాలుగు గంటల్లో నేపు చాలామంది పెద్ద పెద్దోళ్ళు నా ఫోన్ చేసి అడుగుతున్నాడు ఎట్లా యూ చేస్తున్నావు ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన వాడు అడగలేదు ప్రభావా నాకేంది ప్రభా ఐది ఇచ్చా నా వల్ల వద్దా అన్నాడా యో వద్ది యోర్ ఏబల్ ఐదు ఇవ్వడం వెనక నిజంగా ఆయనకి ఇష్టమైంది వాడికి ఐదు ఇవ్వడానికి నువ్వు చేస్తావు రా ఐదు నువ్వు చేస్తావు నువ్వు చేయగలవు అందుకే నీకు ఇచ్చా తెలుసా వాడు ఆ రోజు అవల కాదు ప్రభావా నేను చేయలేను అనలేదు మనం అంటున్నాం రెండో వాడు వాడు పక్కనే ఉన్నాడు రెండో వాడు నువ్వురా నీకు రెండు రా అన్నాడు ఇప్పుడైనా ఐదు ఇచ్చినోడు అన్నాడా ప్రవో వాడికి రెండేంది నాకు ఐదేంది నా వల్ల కాదు అన్నాడా లేదు మూడోవాడిని పిలిచాడు ఎలా రా నీకు ఒక్కటి వెళ్ళండి పని చేయండి ఒక మాట చెప్పాడు వీటితో ఏం చేయండి వ్యాపారం అంటే నా పని చేయండి అని అర్థం నా పని చేయండి ఈరోజు ఎంత అర్థం ఉంది దీనిలో దేవుడు నీకు ఇచ్చిన నా పని చేయండి నా పని చేయండి ఒక పెద్ద ఆఫీసరు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన క్రిస్టియనే విషయాలని చెప్తున్నప్పుడు నేను అడిగాను ఇవన్నీ బాగానే ఉన్నాయి బాగున్నాయి ఈ లెక్కలో నువ్వు చెప్పే లెక్కలన్నీ బాగున్నాయి సార్ మీరు రక్షణ పొంది ఎంతకాలం అని అడిగాను నాకన్నా పెద్ద ఆఫీసర్ ఆయన పద్నాలుగేళ్ళు అన్నాడు ఈ పద్నాలుగేళ్లల్లో దేవునికి లెక్క చెప్పడానికి మీ దగ్గర ఏం మిగులుందన్నాను నోటెమ్మటి మాట రాలేదు ఆయనకి చెమట పట్టింది ఆయనకి మీ లెక్కలు బాగున్నాయి మీ లెక్కల్లో అయితే మీ లెక్కలో దేవుని లెక్కలకి ఎందుకు పనికిరావు నిజమే కదా పనికిరావు సార్ మీ లెక్కలో మీరు చెప్పిన లెక్కలో నాకు ఇంటానికి బాగుంది మీ గొప్పతనం చెప్పుకోవడానికి బాగుంది కానీ ఈ లెక్కలు ఎక్కడ పనికిరావు దేవునికి పనికిరావు ఈరోజు మీరు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు మీకు అంతస్తులు ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు నీ స్థితి ఎవరికి వెళ్ళినంత గొప్ప స్థితి ఉండొచ్చు కానీ రేపు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు లెక్క అడుగుతున్నప్పుడు దేనికి ఇవి పనికిరావని జ్ఞాపకం చేస్తున్నాను ఒక తలాంతి ఇచ్చాడు ఒకడిని పిలిచి ఆయన అన్నాడు వీటితో నువ్వేం చెయ్యి వ్యాపారం చేయి వ్యాపారం చేయిరా వీటితో అన్నాడు అంతే ఆయన దూరదేశం వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు దూరదేశం అంటే అయితే ఒక విషయం నేను మళ్ళీ వస్తాడు వస్తాడండి మళ్ళీ ఎదురు చూస్తున్నారా ఏమా ఎవరెదురు చూస్తారు సిద్ధపడ్డ వాళ్ళే సిద్ధపడ్డారా లేదా దానికి ముందు అందుకే ప్రభు ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఉపమానాల్లో ఈ తలాంతుల ఉపమానం చెప్పడానికి ముందు దేవుడే ఉపమానం చెప్పాడు బుద్ధి గల బుద్ధి ఇంతకు మనం ఎవరు అనుకున్నాం అది కూడా చెప్పరు అంటే ఏం లేదు మనకి ఇంకా బుద్ధి లేకపోతే ఎట్లా పోయిన వారంతో మనకు బుద్ధి రావాలి ఈ వారంతో మనం దేవుని కొరకు పనిచేయాలి చెప్పండి పోయిన వారంతో ఏం రావాలి పెద్దగా బుద్ధి రావాలి బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆడు తండ్రి దగ్గరికి వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు మా వస్తున్నారా లేదా ఎక్కడైనా రండి ఎక్కడైనా దేవుని కొరకు బ్రతకండి దేవుడిచ్చిన జీవితం దేవుడిచ్చిన బ్రతుకు దేవుడిచ్చిన కుటుంబం దేవుడిచ్చిన ఆస్తి దేవుడిచ్చిన జీతం దేవుడిచ్చిన బంగారం బంగారం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు నేను అన్నాను అనుకోండి మళ్ళీ మీ బంగారం అంతా బయట డబ్బా పెట్టాం అందులో వేసి వెళ్ళిపోండి అంటే ఆ దారిని పోకుండా ఈ దారి ఏమన్నా వీలుందా వెళ్తారా వెళ్తారా చెప్పండి ప్రభువా నాదంతా నీదే అంటావు మరి దేవునికి ఇచ్చేకాడా ఇంకా పది రూపాయల కాగితాలు చిల్లర డబ్బులు ఎత్తుకుతున్నారా చేయకండా పనులు పొరపాటును కూడా చేయొద్దు విలువైంది దేవునికి ఇవ్వాలి మళ్ళీ కానుకల గురించి చెప్తాను అనుకుంటారేమో మీ కానుకలు మీరు నేను ఎప్పుడూ నేను కానుకల గురించి చెప్పను నా జీవితంలో నాకు నచ్చనిది నాకు ఇష్టం లేనిది దేవునికి మీరు ఇవ్వండి మీరు ఇస్తేనే సేవ జరుగుద్దని నా నోట నా వంట నాకు ఎప్పుడు రాదు నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలేదు మా అమ్మ ఒక మాట చెప్పేది నాకు బాగా గుర్తు చెయ్యి చాచి మీరు డబ్బులు ఇస్తే సేవ జరిగిద్ది మీ మీద సేవాధార పడుందని ఉందని చెప్పేటప్పుడు రెండు జరగాలి ఒకటి సావనన్న చావాలి సేవన్న మానాలి నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలేదు పౌలు గారి సత్యం నాకు తెలుసు దేవుడు నాకు ఇచ్చాడు నాకు స్థితి ఇచ్చాడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు నాకున్నదంతా ఖర్చు పెడుతున్నాను అవసరమైతే నన్ను నేను దట్స్ మై మోటో నిజంగా దేవుడు గొప్ప ఎందుకు తెలుసా నేను ఏదైతే ఇచ్చానో ఏదైతే ఖర్చు పెట్టానో దేవునికి ఏదైతే నేను కాల్చి అప్పగిచ్చానో వ్యర్థంగా పోయిందనుకుంటున్నారా లేదు లేదు అవన్నీ నేను ఎక్కడ దాచాను పరలోకంలో దాచాను నేను అవి ఈ మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు అవును తలాంతులు ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు ఈరోజు ఈ వాక్యం ద్వారా కొన్ని మాటలు నేను నువ్వు చెప్పడానికి ఇష్టపడుతున్నాను దానికి ముందు దేవుడు మిమ్మలను ఏ స్థితిలో ఉంచినా ఆయన ఇష్టం ఒక్కొక్కరిని ఉన్నతమైన స్థితి ఒక్కొక్కరిని మధ్యస్థ స్థితి ఒక్కొక్కరిని దీనస్థితిలో ఉండొచ్చు అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి మాత్రం నమ్మకంగా నమ్మకంగా మాత్రం ఉండొచ్చు నమ్మకంగా ఉండొచ్చు ఏమో తెలీదు దేవుడు మీ జీవితాన్ని ఇంకా ఎలా మార్చబోతున్నాడో మొదట అడుగు వేయండి ప్రభ్వా ఇప్పటిదాకా నేను నీకోసం ఏం చేయలేదు ప్రభా ఇక నీ కోసం బ్రతుకుతాను ప్రభావ ఈ దినం మాట్లాడావు నిజమే కదా నేను నీకు లెక్క చెప్పాలి కదా నేను ఇలా ఉంటే నేను ఏం చెప్పగలను నేను నేనేం చేయలేదు ప్రభ్వా నీకోసం నేను కష్టపడతాను బ్రహ్వా అని చెప్పండి కష్టపడతాను బ్రవ్వా నీకోసం ఏ రోజు కష్టపడకుండా పడుకోవద్దు ఏ రోజు దేవుని కొరకు కష్టపడకుండా అన్నం తినొద్దు ఏ రోజు దేవుని కొరకు కష్టపడకున్న మీ జీవితంలో కాలం మీ క్యాలెండర్లో డేట్ మారకూడదు ఎందుకో తెలుసా ధైర్యంగా ఈరోజు నేను దేవునికి ఇది చేశాను దేవుని కొరకు కష్టపడ్డాను దేవుని కొరకు ఇంత దూరం వెళ్ళాను నా మది నిండు ఆలోచనలు వచ్చాయి ఇంకా చేద్దామన్న వచ్చింది ఈరోజు కన్నా రేపటి నా దేవుని కొరకు ఎక్కువ కష్టపడతాను ఇంకా ఎక్కువ మందితో దేవుని గురించి మాట్లాడతాను నా సంఘం కోసం ప్రయాసపడతాను నా ప్రజల కొరకు ప్రయాసపడతాను చీరాల్లో ఇంకా లేని అనేకలు ఉంటుండే వాళ్ళ దగ్గర పోతా పత్రికలు పంచుతా బతిములాడుతా బుజ్జగిస్తా దేవుని దగ్గర తీసుకువస్తా చేస్తారు అలాగా చేయాలి నువ్వు చేసిన రోజు ప్రభు సంతోషపడతాడు ఆలోచించండి పని చేయనట్లుగా పిలుస్తున్నాడు ఆయన ఒక్కొక్క విషయాన్ని నేను చెప్తాను మీరు రాసుకోండి ఈ ఉపమానాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను తలాంతులు మనలో ప్రతి ఒక్కరికి ఆయన ఏమి ఇచ్చాడు తలాంతులు ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి ఉచితముగా ఇచ్చాడు కాబట్టి మనం ఉచితంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మనకి మనం ఏస ఎలా ఇచ్చాడు తలాంతులు కాబట్టి మనం కూడా ఏం చేయాలి గేట్ ఉచితముగా పొందితిరి మత శువార్త పది ఎనిమిదిలో ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఇవ్వండి చెప్పండి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇవ్వండి ఉచితముగా పొందితేరి ఉచితముగా ఇవ్వండి ఒక ధనవంతులు వాడు వాళ్ళ తాత కారుగా అన్నాడు వాడు కారులో డ్రైవ్ చేస్తే వచ్చి అప్పుడే నేర్చుకున్నాడు నలభై లక్షలో లేకపోతే అరవై లక్షలు ఉంటుందో తెలియదు నాకు ఆ కారు వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు వాళ్ళకి వందల కోట్ల ఆస్తులు నాకు తెలియదు వాడు డ్రైవ్ చేస్తూ సరిగ్గా ఒంగోలుకి కివతల మన పందిలు పల్లె దాటిన తర్వాత అనుకుంటాను పనికి వెళ్తున్నాడు ఉదయాని పాపం ఒక ఆయన ముప్పై రెండు సంవత్సరాలు ఆయన వీడు కంట్రోల్ కాక గుద్దటం ఆయన అక్కడే చచ్చిపోయాడు ముగ్గురు ఆడపిల్లలు వన్ టూ త్రీ అంతే ఏడు ఐదు మూడు సంవత్సరాలు అనుకుంటా చచ్చిపోయాడు అండి పాపం రిస్క్ పని చేసేవాడు అనుకుంటా ఆ కేసు అంతే ఈ టైమే ఉదయకాలం ఆరు గంటలకు గుద్దేసాడు వాడు వాడు ఇంట్లో చెప్పకుండా కార్ వేసుకు ఒంగోలు యువత నుంచి కార్ వేసుకొచ్చాడు అనమాట వాడు ఫ్రెండ్స్ని ఎక్కించుకున్నాడు డ్రైవింగ్ రాదు గుద్దటం ఆయన అక్కడే చచ్చిపోయాడు సరిగ్గా తొమ్మిది గంటలకు నిన్ను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బాడీ వచ్చింది నిన్ను సూపర్నెంట్ పిలిచాడు నన్ను పోస్ట్ మార్టం బాడీ ఉంది పోస్ట్ మార్టం చేసి పంపించేసి రోస్టర్ ప్రకారం అది వచ్చిందని సరే పోలీస్ ఇన్క్వెస్ట్ వచ్చింది ఆ పోలీసును పిలిచాడు కానీ ఎలా జరిగింది ఏంది అని వాళ్ళు ఫోటో సైజు ఇచ్చారు సరే నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచాను ఆ తర్వాత మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా అనుమానాలు ఉంటే మరొక రకంగా చేయాలి పోస్ట్ మాట మాకేమి అనుమానం కాదు వన్ సెవెంటీ ఫోర్ అంటారు ప్రమాదం వన్ సెవెంటీ ఫోర్ క్రైమ్ కేసు కట్టారు పోస్ట్ మార్టం చేశాం ఆ తర్వాత అది ఇంకా తర్వాత మరి ఏమైందో ఏం తెలియదు మా సూపర్నెంట్ గారి దగ్గరికి పైోళ్ళు అధికారులు మరి ఒత్తిడి తీసుకొచ్చారు రాజీ చేయండి కేసు లేకుండా ఎలాగో అంటే ఆయన ఒక మాట చెప్పాడు నేను రాజీ చేస్తాను కానీ పోస్ట్ మార్టం చేసినా ఆయన ఎవరి మాట చేసింది ఎవరు లేరు కదా ఎవరి మాట ఎన్నో అది వాస్తవం ఎవరు చెప్పినా ఎన్నో దేవుడు చెప్పేదే వింటాను సరే నన్ను పిలిచాడు భయంతోనే పిలిచాడు నేనంటే భయం ఏదో చెయ్యి పిల్లోడు చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్ నువ్వు ఒప్పిస్తే ఆ కేసు విషయం మరి రాజీ పిల్లోడు భవిష్యత్తు కూడా అవుతుంది నేను అన్నాను నాదే ఉంది సార్ కుటుంబాన్ని పోగొట్టుకున్న భార్య భర్తని ముగ్గురు ఆడపిల్లలు ఏదైనా న్యాయం చేయమనండి వాళ్ళు ఒప్పుకుంటే నాదేముంది వాళ్ళు ఒప్పుకోమనండి అంటే వాళ్ళు వచ్చారు పెద్ద అధికారులంతా రాజకీయ నాయకులంతా తోడయ్యారు చివరికి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నేను భార్యని అడిగాను ఇష్టమే అమ్మా రాజీ పడతావా నష్టపరిహారం అడుగుతున్నావా అవునండి అడుగుతున్నాను నీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఏమడుగుతున్నావు సరే వాళ్ళ బంధువులు రావాలి మా సోపంటే అన్నాడు ఇట్ట కాదు మీరు ఎడ బిజీ ఉంటాడు వాళ్ళు ఎట్లొకట్ట కనుక్కొని వాళ్ళ ఇంటికి బాగుండే ఎవరింటికి మా ఇంటికి సరే నన్ను అడిగారు మా సూపర్ ఇంటి గారు ఇదే ఇదయ్యాడు కదా పెద్ద ఆయన నేను ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంటికి పిలిచారు సరే నేను రామ్మన్నాను అటు వాళ్ళని ఇటువాళ్ళని రామ్మన్నాను కూర్చున్నాను అవతల పెద్ద ఆయన చాలా ధనవంతులు ఉన్నారు వాళ్ళని చూస్తుంటే వాళ్ళ కార్లు హడావుడి అంతా సరే ఈ భర్తను పోగొట్టుకున్న భార్య పాపం వాళ్ళ అమ్మాయిని చూస్తుంటే జాలి పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళని చూస్తుంటే జాలి వాళ్ళు కూర్చున్నారు సరే నేను అడిగాను మా మీరు రాజీ ఇష్టమేనా అడిగి అడిగిన మళ్ళీ అడిగాను వాళ్ళ భార్యని ఆమెతో పాటు ఆ మాజీ సర్పంచ్ వాళ్ళు వచ్చారు మీకు ఇష్టమేనా ఇష్టమైతే మీరు మాట్లాడి ఇద్దరు సమ్మతం అయితే రాజీ పడిపోండి రా ఇష్టమే అండి అని సరే మీరు నష్టపరిహారం ఎంత అడుగుతున్నారో వాళ్ళని అడగండి అంటే వినండి వాళ్ళని అడుగుతారు అనుకున్నాను నేను ఆ మంది అడుగుదాం అనుకొని కూడా అయ్యా ఆ న్యాయం ఏదో చేయి నువ్వే అడుగయా నన్ను నువ్వే అడుగయా అని ఎప్పుడైతే నాతో ఆ మాట అంద నేను వాళ్ళని అడగమన్నాను నువ్వే అడుగు అంటే నేను అన్నాను ముగ్గురు ఆడపిల్లలు భార్య ముప్పై రెండు సంవత్సరాలు చనిపోయాడు డెబ్బై ఏళ్ళు బ్రతకాల్సినోడు ముగ్గురు ఆడపిల్లలు అవ్వాలి వాళ్ళకి ఇల్లు లేదు ఇదంతా మీరే భరించాలి అనగా వాళ్ళకి పిచ్చెక్కుతుంది లెక్కలు చెప్పాను ఈ లెక్కలన్నిటి తేల్చగా నలభై లక్షలు ఇవ్వండి అన్నాను ఎంత ఇమ్మన్నాను ఆ ముసలుడు తన్మన్ లేసి డబ్బులా చిలపెంక అన్నాడు అన్నాడు నేనన్నాను చచ్చిపోయినాడు మట్టే మనిషి అన్నాను ఒక చోర మాట చెప్పాను ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చినా రాజీ లేదు మీకు ఒక విషయం తెలుసా వాళ్ళు అడుగుదాం అనుకున్నారంట భర్తను పోగొట్టుకున్నామా ఐదు ఇస్తే చాలు అనుకుందంట ఎంత నేనన్నాను ముప్పై తొమ్మిది ఇచ్చిన రాజీ లేదన్నాను కోట్లాస్తుంది తెలుసా రెండే రెండు రోజుల్లో నలభై లక్షలు ఇచ్చేసి రాయించుకొని వెళ్ళిపోయారు దాని తర్వాత జరిగిన సంగతి ఆమె ఐదు లక్షల మూట కట్టుకొని ముగ్గురు ఆడపిల్లలు తీసుకొని ఎవరు చెప్పకుండా మా ఇంటికి వచ్చి నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది ఆమె దాంట్లో ఐదు లక్షలు ఉన్నాయి నేను చూశాను అన్ని ఐదు వందల నోట్ల కట్టలు ఏం మాను అడిగాను ఏ పండ్లు తీసుకొచ్చింది తీసుకొచ్చింది అయ్యా మేము అడుగుదాం అనుకుంది ఐదు లక్షలే ఇంత అడిగావు మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం ఈ తీసుకోయా నువ్వు అంది నాకొక్కసారి అసలు మరింత బాధ కలిగింది అసలు నేను ఒక మాట చెప్పాను నేను చెయ్యగలను కాబట్టి ఈ స్థలంలో దేవుడు నన్ను నిలబెట్టాడు కాబట్టి నా మాట చెల్లుబడి అవుతుంది కాబట్టి నేను చేశానమ్మా నేను చేసింది ఏముంది భర్తను కోల్పోయింది నువ్వు నష్టం భరించింది నువ్వు లేదు వాటిని చాలా జాగ్రత్తగా నీ బిడ్డల కోసం దాచుకొని చదివించుకో ఏ కొరత లేకుండా అని ఆమె కొంచెం వాకింగ్ చెప్పి ప్రార్థన చేసి పంపించిన ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ స్థలంలో దేవుడు నన్నుంచాడు కాబట్టి మాట్లాడగలిగాను ఈరోజు మీ జీవితాల్లో మీరు మాట్లాడగలరు చాలా స్థలాల్లో మాట్లాడు దేవుడు మీకు మాట్లాడగలిగిన తలాంత ఇచ్చాడు మాట్లాడ మాకెందుకు ఇది ఎంత మేం మా వల్ల కాదు లెక్క అడుగుతాడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు మాట్లాడుంటే వాళ్ళు బాగయ్యేవాళ్ళు కదా నువ్వు మాట్లాడుంటే వారి జీవితాలు కట్టబడే కదా నువ్వు మాట్లాడుంటే వాళ్ళ బ్రతుకులు మారాయి కదా ఎందుకు మాట్లాడలేదు అడుగుతాడే నువ్వు చేయి చాచుంటే ఒక జీవితం బాగుపడేది నువ్వు నిలబడుంటే మంది జీవితాలు కట్టబడి ఉండే ఎందుకు నిలబడలేదు ఏం చెప్తారు ఆ రోజు ఈరోజు నేను అడిగినా మీరు నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనందరం ఎవరో చెప్పొచ్చు రైట్ డౌన్ రాసుకోండి తలాంతులు మనవి కావు అవి దేవుడిచ్చినవి త్వర త్వరగా తలాంతులు అయిపోయింది మనవి కావు అవి దేవుడిచ్చినవి నీ జీవితంలో ఏదున్న ఒక ఆస్తి ఉందా అంతస్తుందా పేరు ప్రఖ్యాతులు ఆ స్థితి ఉందా లేదా సంఘములో పరిచర్య చేయగలుగుతున్నావా పాటలు పాడగలుగుతున్నావా బోధించగలుగుతున్నావా ఉపదేశించగలుగుతున్నావా హెచ్చరిక చేయగలుగుతున్నావా తలాంతులు మనవి కావు అవి దేవుడిచ్చినవి మాట రాసుకోవాలి తలాంతులు అనేవి మనవి ఈ రోజు నీకే ఇచ్చాడు నిన్ను ఎలా ఉంచాలి నేనేం చేయాలి నీ ద్వారా పరిచర్య ఎలా జరిగించుకోవాలని దేవుని ఇష్టం నీకేమివ్వాల అవును ఇది అవసరం ఈరోజు ఈ తలాంతులు మనవి కావు ఎవరి అవి అంటే మళ్ళీ ఎవరికి అప్పగించాలి మనం రెండు మనమందరము ఒకే తలాంతుతో సామర్థ్యముతో సృష్టించబడలేదు త్వరగా మనందరం ఒకటికి ఇచ్చాడు తర్వాత ఒకటికి ఒకటి రెండు ఇచ్చాడు ఒకటికి అండర్లైన్ సామర్థ్యం మనలో ప్రతివాని సామర్థ్యం అని తెలుసు మా వింటున్నారా సామర్థ్యం తెలుసు సామర్థ్యం తెలుసు మీ సామర్థ్యం ఏమిటి తెలుసా సామర్థ్యం ఏం ఏమిటి మీ సామర్థ్యం అడుగుతాడు మీ సామర్థ్యాన్ని బట్టిచ్చేనే ఎందుకు చేయలేదు నా కోసం అని ఎందుకు తలాంతులు ఇస్తున్నాడు చూడండి మనలో మనందరం ఒకే తలాంతుతో సామర్థ్యముతో ఎందుకో తెలుసా మన సంఘంలో సంఘం అంటేది ఒకటే కాదు యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారందరు ఎవరు ఈరోజు సంఘంలో మీకు ఒక తలాంతుంటే దాని ద్వారా సంఘం అంతటికి మీరు పరిచయం చేయాలి ఏం చేయాలి పరిచయం చేయాలి నేను బాగా పాటలు పాడగలను అంటే నిలబడి దేవుని కొరకు పాటలు పాడుతూ మీకు పరిచయం చేయాలి అందుకు ఇచ్చాడు దేవుడు మనకు ఆ తలాంతులు అంతేకాని మన సొంతము కొరకు కాదు రైట్ మూడోది తలాంతులిచ్చుడు ద్వారా దేవుడు నీ ఎదుగుదలను కోరుతున్నాడు మాట రాసుకోండి తలాంతులిచ్చుడు ద్వారా అమ్మ తెలుసా నీ ఎదుగుదల ఎలా ఉంటుంది తెలుసా తలాంతులిచ్చుడు ద్వారా దేవుడు అంటున్నాడు నొచ్చు వరకు తలాంతులిచ్చుడు ద్వారా దేవుడు నీ యొక్క ఎదుగుదలను కోరుతున్నాడు వింటున్నారా ఏం చేస్తున్నాడైనా మన ఎదుగుదలను ఎదుగుదల ఎలా వస్తుంది అవును ఒక పాటలు పాడే వ్యక్తి పాటలు పాడకుండా అలాగే ఉండిపోతే ఆ వ్యక్తి గొంతు దేనికి చెప్పండి దేనికి పనికి రాదు తెలుసా దేనికి పనికి రాదు తలాంతులు అనేవి రోజు వాటిని సాధన చేయాలి అందుకే కదా పౌలు గారు అంటున్నాడు తిమోతి నీలో ఉన్న వరమును అలక్ష్యం ఎలా ఉండాలి ఆ తలాంత ఎలా ఉండాలి ప్రజ్వలమింపచేయి ప్రజ్వలలింపచేయు ప్రజ్వలిచ్చడం అంటే ఏంటి మండిపోవడం అవునండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి తలాంతు లిచ్చుడు ద్వారా దేవుడిని ఎదుగుదలను కోరుతున్నాడు ఎదుగుదలను కోరుతున్నాడు నువ్వు ఎదగాలి 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 తెలుసా దేవుడు ఒక మాట చెప్తాడు నా ఎందు విశ్వాసం ఉంచున్నవాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు తలాంతులిచ్చుడు ద్వారా అవును నువ్వెంతగా తలాంతు దేవుని కొరకు వాడితే అంతగా నీవు ఎదుగుదల నీ సామర్థ్యము దేవునికి తెలుసు దాన్ని బట్టే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మాట రాసుకోండి ప్రభావా నాకెందుకు ఇచ్చావు కాదు నీ సామర్థ్యము దేవునికి తెలుసు అవును దాసులకిచ్చిన తలాంతుల్లో భిన్నత్వం కనిపిస్తూ ఉంది అక్కడ ఐదు రెండు ఒకటి చూడండి నీ సామర్థ్యం దేవునికి తెలుసు దాన్ని బట్టే ఆయన నీకు అనుగ్రహిస్తాడు వింటన్నారా నీ సామర్థ్యం దేవునికి తెలుసు అయితే దేవుడిని ఉంచినా ఏ బాధ్యత తప్పగించినా ఆ బాధ్యతలో దేవునికి నీవు నమ్మకస్తుడిగా నమ్మకమైన వ్యక్తిగా జీవించు నీ సామకి భాగం దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వాడుటకు భయపడవద్దు దేవుడి నీకేదిచ్చాడో అవును పరిచయ చేసే తలాంతిచ్చాడా పరిచర్య ఇచ్చేయి భయపడద్దు దేవుని కొరకు సువార్త పత్రికలు పంచే భారానికి ఇచ్చాడా భయపడద్దు వెళ్ళి పత్రికలు పంచు సంఘ పరిచర్య చేసే మీద ఉంచినప్పుడు అవును కష్టపడి పని ఎందుకు తెలుసా పని గొప్పది గ్రేట్ వర్క్ నేహమ్యా గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచ్చినంలో నేహమ్య అంటున్నాడు ఈ పని గొప్పది ఆయన ఎవరు రాజుగారి దగ్గర కప్పు అందించేవాడు రాజుగారు అంటే మన భాషలో గవర్నర్ ఆయన ఆయన ఏమంటున్నాడు తెలుసా గవర్నర్ పని కన్నా ఈ పని దేవాలయాన్ని నిబద్ నేదులు కాల్చి వేసిన దేవాలయపు గోడలు కట్టడం ప్రాకారాలు కట్టడం ఆయన అంటున్నాడు ఈ పని గ్రేట్ వర్క్ మీ తెలుసా పని గొప్పది పని గొప్పది బయట ఎక్కడైనా ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు నువ్వే స్థితిలో ఉండొచ్చు కానీ దేవుని సన్నిధిలో మనందరం పనివారం గొప్ప పని అవును కదా ప్రసంగి జ్ఞానిని సలోమును తొమ్మిదో అధ్యాయం ఒక మాట తీయండి తొమ్మిదో అధ్యాయం ప్రసంగి గ్రంథం తెలుసా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి జ్ఞాని కదా ఒకసారి ఆయన ఏమంటున్నాడు చూడండి చాలా మంచి మాటలు చెప్పాడు ఆయన తొమ్మిదో అధ్యాయం పదో వచ్చి కంటతో పెట్టండి వాక్యం చేయుటకు చూడండి ఎంచకు రాయబడిందో తీసారా తొమ్మిదవ అధ్యాయం పదవచ్చినం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయిన శక్తి లోపం లేకుండా చేయుము అన్నాడు ఆయన చేశాడా చేశాడా చేయలేదు ఆయన పనంతా పెళ్ళిళ్ళు చేసుకోవడం వాళ్ళకి ఇల్లు కట్టించడం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీకు అని ఈయనెవరి పనుల మీద ఉన్నాడు భార్యల పనుల మీద ఉన్నాడు అందుకే ప్రకటన గ్రంథంలో రకరకాల భార్యలు గయ్యాడు భార్య పెంకి భార్య ఆ భార్య ఈ భార్య రకరకాల భార్యలు ఆయన ఆ అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే ఇంతమంది భార్యల రకాలు ఉంటారని మనకు తెలిసేదే అంటే ఆయన పనంతా ఎవరి మీద పెట్టాడు మీరు ఆయన పని పనిచేసాడు రెండో అధ్యాయం చదివితే తెలుస్తుంది ప్ర ప్రసంగి గ్రంథం వింటున్నారా ఆయన ఈ మాట చెప్పగలిగాడు పని శక్తి లోపం లేకుండా చేయాలి కానీ ఆ పని ఆయన చేయలేదు కానీ కొంతవరకు చేశాడు తన తండ్రి తనకు అప్పగించిన ఆలయాన్ని మాత్రం మొదటి దినవృత్తాంతాల గ్రంథం మీరు ఎందో అధ్యాయం రెండో దినవృత్తాంతాల గ్రంథం ఆరో అధ్యాయం చదవండి చక్కగా పని చేశాడు అక్కడ దాకా ఇక ఆ తర్వాతే పట్టింది తెగులు ఎవరికి సలో మునక ఆ తర్వాతే నెక్స్ట్ తర్వాత ఇతరులతో నీవెప్పుడు పోల్చుకోనవద్దు ఇతరుల తలాంతులతో నీవెప్పుడు ఎప్పుడు పోల్చుకోవద్దు త్వర త్వరగా రాసేయండి సమయం అయింది వాడికి వాడికేంటి ఐదు ఇచ్చావాడు రెండోడు అనలేదు రెండోడు ప్రభా వాడికి ఏంటి ఇచ్చి నాకు రెండు అనలేదు లేదా ఒకటోడు వాడికి ఐదేంటి మిగతా వాడికి రెండేంటి నాకు ఒకటి ఏంటి అన్నాడా ఎవరు వాళ్ళదే ఎందుకు ఇచ్చింది ఎవరు ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరికి తెలుసు ఎవరి సామర్థ్యమో కొలది ఆయన ఇచ్చాడు కాబట్టి ఇతరులతో పోల్చుకోవద్దు నీవు నీవే దేవుని సన్నిధిలో మనందరం చాలా విలువైన వాళ్ళం దేవుడు నేను త్వర త్వరగా రాసాను దేవుడు మనలను ఏ పని నిమిత్తం పిలిచాడో ఆ పని చేయటకు కావలసిన వనరులన్నీ ఇస్తాడు అమ్మ వింటున్నారా వనరులన్నీ ఇస్తాడు అది దేవుని పని మనుషుల పని కాదు ఈరోజు దేవుడు పని కావలసిన వనరులన్నీ ఎవరిస్తారు ఇస్తారు దేవుడే ఇస్తాడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తెలుసా చాలామంది టంటా ఉంటారు దేవుడు చేయటానికి ఇవ్వండి ఇవ్వండి మీరు ఇస్తేనే పని జరుగుద్ది అంటే వాళ్ళు దేవుడు పిలవలేదన్నమాట దేవుడు పిలిచినప్పుడు ఎవరిస్తారు దేవుడే ఇస్తాడు అందులో అనుమానమే లేదు దేవుడు నీకొక బాధ్యత అప్పగించాడు అంటే అంతే ఇచ్చే పని అయింది సమకూర్చే పని అయింది ఆలోచించండి ఇరవై లక్షల మంది ఇజ్రాయలీలు నలభై సంవత్సరాలు ఎవరు పోషించారు వాళ్ళని దేవుడే నీళ్లు దేవుడే ఇచ్చాడు వాళ్ళకు గొడుగు దేవుడే పట్టాడు పగల మేఘ స్తంభం అసలు ఎంత కరెంటు వాళ్ళకి నిజంగా ఆలోచించండి ఎన్ని కరెంట్లు వాళ్ళకి ఎన్ని జనరేటర్లు మోసుకుంటా వెళ్ళాలి రాత్రిపూట ఏమైనా ఖర్చు ఉందా నో తెలుసా చాలా కోట్లు చెప్పాడు ఈ ఓనరు నన్ను పిలిచాడు ఇద్దాం అనుకుంటాం మీకే ఇస్తాం అయితే ఇంత అని చెప్పాడు అది మన పరిస్థితుల్లో ఎప్పుడూ అంత డబ్బు మనం మన దగ్గర ఉంటుందని ఊహల్లో కూడా లేదు మనం మన తర్వాత తరాలు మూడు నాలుగు తరాలు సంపాదిస్తారా నాన్నవాడు కూడా లేవు అంత చెప్పాడు తీసుకుంటారా అన్నాడు ఏం చేయాలి ఎస్ అని చెప్పాలి నో అని చెప్పాలా చెప్పండి తీసుకుంటాం ఈ మంది ఎంతోనే దగ్గర డబ్బులు అని తీసుకోవటమే ఇంకొకటి తెలుసా బేరం అట్టాలు లేవు దయచేసి తగ్గించండి సిగ్గు ఎంత చెప్తావు రేటు తీసుకో ఇది లెక్క క్రైస్తవం లెక్కలు అట్టుంటాయి వాణిందు బతులాడాలి మనం కదా హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి నా భార్య చనిపోయింది పాతిపోయిన చనిపోయిన నా భార్యను పాతి పెట్టడానికి స్థలం కావాలన్నప్పుడు వాళ్ళు అంటున్నారు హేతుకుమారులు అయ్యా మా మధ్య నువ్వు లాగా ఉన్నావు ఇప్పుడు చెప్పండి ఎవరు మనం ఎవరు పెద్ద చెప్పండమ్మా మహారాజులు మీరెవరు మహారాణులు మీరెవరు చెప్పండి అమ్మా ఇప్పుడైతే చెబుతున్నారు మహారాణులు మీరు ఇందాకేమో తలాంతుల గురించి తలదించుకొని ఉన్నారు ఏమా మహారాణులే నిజంగానే మహారాజులు తర్వాత వాళ్ళు అంటున్నారు హేతు నువ్వు అడిగితే మాలో నీకు స్థలం ఇవ్వని వాడు ఎవరు తీసుకోయా అబ్రహా అన్నాడు ఉచితంగా వద్దు ఉచితమ్మగా ఇచ్చిన దానిలో నా భార్య నేను ఆ స్థలం ఎఫ్రోను మాకు పేలా కుహ మరొక సందర్భంలో చెప్తాను సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అది దాని అర్థం ఏంటంటే పునరుత్నం అంటే చనిపోయిన నా భార్య నేను తిరిగి ఒక దినాన ఈ స్థలం నాది ఈ భూమి మీద అబ్రహాము తన కొరకు ఇచ్చి కొనుక్కున్న స్థలం ఏంటి సమాధి మనకు కావలసిన స్థలం ఏంటి చెప్పండమ్మా ఏంటి ఇంతకు మించి మనకి కావాల్సింది ఏది కూడా తిమోతి ఈ లోకానికి ఏం తీసుకురాలేదు ఏం తీసుకొని వెళ్ళాము అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి నందు చాలు నేను దిగంబరని వచ్చి తిని తిరిగి దిగంబరిని అక్కడికి ఎవరన్నారు ఎబ్బు అక్కడికి పోతా నాకెందుకు ఇదంతా అవును అదే విషయం దావిదు దేవునికి బలిపీఠము కట్టునట్లుగా దేవుని కోరుకున్న స్థలం ఎక్కడా ఎక్కడాది ఓహ్ కళ్ళం ఎవరిది ఎవరు నాను కళ్ళం అన్నాడు మొత్తం నేనే ఇస్తాను ఉచితంగా తీసుకుంటే దావిదు అన్నాడు నువ్వు ఉచితముగా ఇచ్చే దగ్గర నా దేవునికి బలి నేను మనం ఎందుకు ఉచితంగా తీసుకోవాలి మనం ఎందుకు బేరం ఆడాలి బేరం ఆడటానికి మనం పేదోళం పెద్ద చెప్పండి పేదోళం కాదు ఎవరి దయాదాక్షిణాల మీద మనం ఇక్కడ బ్రతికలేము తెలుసా మీరు రాజులైన యాజక ఇంతని చెప్పాడు ఎస్ అని బయటకు వచ్చాను నేను పని ఎవరిది దేవుంది అంతే ఇది లీపింగ్ ఇన్ ఫైట్ విశ్వాస జీవితంలో దూకడం ఇప్పుడు ఆ విశ్వాసం ఏంటో నేను నేర్చుకోకుండా మీకు నేనే నేర్పుతాను చెప్పండి అది నేను అనుభవించకుండా మీకేం అనుభవిస్తాను నేను అనుభవించి నేను సాధించి చూపి ఇదిగో దీన్ని నేను సాధించాను ఈజ్ ఓ ది ఈజ్ ఏబుల్ నన్ను దూకిచ్చాడు విశ్వాస జీవితంలో మీరు దూకండి అని చెప్పడానికి అవకాశం ఉంది కానీ లేకపోతే నేను దూక్కకుండా మిమ్మల్ని దూకమంటాం న్యాయమా చెప్పండి న్యాయమా అండి లేదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం తర్వాత చూడండి దేవుడు మనకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలుసు బ్యూటిఫుల్ వర్డ్స్ ఒక దాని కింద ఒకటి పెద్ద అక్షరాలతో రాయండి మీ నోట్స్లో వాటిని ఇంకొక పెన్నుతో అండర్లైన్ చేయండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దేవుడు మనకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నెక్స్ట్ ఎలా ఇవ్వాలో తెలుసు వెయిట్ అపాన్ గాడ్ దేవుని మీద ఆధారపడండి త్వర త్వరగా సమయం అవుతుంది దేవుడు మనకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలుసు అమ్మ భయపడకండి మీ జీవితంలో కూడా దేవుడు మీకు ఎప్పుడు ఏమి ఎలా ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు ఆయన ఇస్తాడు ఓపిక పట్టండి ఎదురు చూడండి ఆ ఓపిక ఎదురు చూడడంలో మీకు చాలా సార్లు బాధ కలుగుతుంది ఆయాసం కలుగుతుంది నీరసం వస్తుంది ఏంటి ఇంకా అంటాడు అనిపిస్తుంది లేదు ఎదురు చూడండి ఎందుకంటే మన యజమానుడికి మన బలం తెలుసు మన బలహీనత తెలుసు అన్నమాట కూడా రాసుకోండి మన యజమానుడికి మన బలం తెలుసు అందుకే ఒకటి ఖైదు వాడి బలం తెలుసు ఒకడికి రెండు వాడి బలం తెలుసు ఒకడికి ఒకటి వాడి బలం తెలుసు అందుకే బలహీనత తెలుసు తర్వాత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు మనల్ని అవును పని చేయడ చేయువానికి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది మాట రాసుకోండి అవును పని చేయువానికి ఖచ్చితమైన ఫలితం ఖచ్చితమైన పని పని చేయున్నట్లుగా దేవుడు సంఘంలో ఉంచాడు పని లేకుండా కాదు తొత్తుగా మనం దేవుడు మనకు అప్పగించిన పనిని పూర్తి చేద్దాం ఎందుకో తెలుసా నువ్వు వెళ్ళే పాతాళంలో పని చేయడానికి ఏది లేదు అందుకే భూమి మీద జీవించని కాలం ఆయన కొరకు మనం పని చేయనట్లుగా మనం ప్రయాసపడదాం నిన్ను నీవు సంతోష పెట్టుకొనుటకు పని చేయక దేవుణ్ణి సంతోష పెట్టినట్లు పని చేయము నిన్ను నీవు సంతోష పెట్టుకొనుటకు పని చేయక దేవుణ్ణి సంతోష పెట్టినట్లు పని చేయము అర్థమైందా పరిచర్యా వ్యయప్రాయాసతో కూడింది గుర్తుపెట్టుకోండి వ్యయప్రయాసలు అందుకే పౌలు గారు అంటున్నాడు నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా ఖర్చు పెడుతున్నాను నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను అంటున్నాడు అవునండి పరిచర్య దేవుని కొరకు కష్టపడడం ఇది ఒక బాధ్యత కష్టమే పరిచర్య కష్టమే అయితే కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు చివరిగా ముగింపుకు ఈ ఉపమానంలో మూడు ముఖ్యమైన భాగాలు వన్ టూ త్రీ డౌన్ ఆ మాటలు రాసుకోండి ఉపమానంలో యజమానునికి తన పని వారి సామర్థ్యం తెలుసు ఆ మాట తెలుసుకున్నాం యజమానునికి దాసునిపై నమ్మకం ఉంది అందుకే ఒకటి ఐదు ఇచ్చాడు ఒకటికి ఇచ్చి ఒకటి ఒకటిచ్చి నేను మళ్ళీ వస్తాను మీరు వ్యాపారం చేయండి అని ఇక మూడోది యజమానుడు దాసులపై ఆధారపడ్డాడు నమ్మక నమ్మబట్టేగా ఇచ్చాడు మౌన్నా కాదా పాప మామ ఆ సిస్టర్ నాకు ఫోన్ చేసింది నమ్మి ఇల్లు కట్టమంటే వాడు ఇల్లు కట్టి తన పేర నుంచి రాసుకున్నాడు రైట్ మూడు చాలా చాలా ప్రాముఖ్యం ఆ యజమానుడికి తన పనివారి సామర్థ్యం తెలుసు దాసులపై నమ్మకం ఉంది దాసులపై ఆధారపడ్డాడు అలా చేయొచ్చా వాళ్ళు ఒకడు ఐదు సంపాదించాడు వాడు పని చేస్తాడు ఒకడు రెండు సంపాదించాడు రెండుకి కానీ ఒకడు నమ్మి ఒకటిస్తే వాడు ఇంకా బాగా పని చేయాల్సింది పోయి అంటాడు నువ్వు విత్తని చోట చెడ్డ యజమానుడు అంటాడు ఎంత ధైర్యం అండి వాడికి వాడికి ఎన్ని గుండెలు ఆ యజమానుడు నమ్మి వాళ్ళకి అంత బాధ్యత అప్పగిస్తే అలా అనచ్చవాడు అందుకే ఈ తలాంతులు ఉపమానంలో పని యొక్క విలువ ఉంది రాసుకోండి అన్నమాట పనికి విలువ ఉంది నువ్వు చేసే ఏ పనికైనా దేవుడు విలువిస్తాడు మనుషులు తీసేసినట్టు ఆయన నిన్ను నన్ను ఎన్నడూ తీసివేయడు నువ్వు చేసే పనికి విలువ ఉంది పెట్టుబడి యొక్క విలువ ఒకటికి ఐదు ఒకటికి రెండు ఒకటికి ఒకటి పెట్టుబడికి విలువ ఉంది గుర్తుపెట్టుకోండి పెట్టుబడి విలువ ఐదు తీసుకున్నవాడు అంటున్నాడు అయ్యా లెక్కలు వచ్చేసాడు ఆయన దూరదేశం వెళ్ళిన ఆయన వచ్చేసాడు పిలిచాడు ముగ్గురిని రే రండి 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 ఐదు రెండు ఒకటి ముగ్గురు వచ్చేస్తారు లెక్క లెక్కలు చెప్పండి అన్నాడు లెక్కలు పెట్టుబడికి విలువ ఉంది ఐదు వాడవ చేత్తో పట్టుకున్నాడు ఈ ఐదుటితో దేవుని పని చేసి వ్యాపారం చేసి ఐదు పట్టుకున్నాడు ఈ చేతులు అయ్యా ఈ ఐదు నాకు ఇచ్చావు ఈ ఐదు నేను నీ కోసం సంపాదించాను బాగా నమ్మకమైన మంచి రెండో వాడు అయ్యా నాకు రెండు ఇచ్చావు రైట్ రెండు ఇచ్చాను ఇదిగో కష్టపడి రెండు సంపాదించా మూడో వాడు మట్టి గొట్టుకుపోయిన చేతులతో వచ్చాడు అంటే ఏం చేశాడు వాడు తవ్వొచ్చాడు అంటే ఎడ దాచాడు ఈరోజు ఒక మాట చెప్తాం మనం అంటామే మట్టి కొట్టుకు పోతావురాని దేవుడి కొరకు బ్రతక్కన వాడు దేవుని కొరకు ప్రయాసపడని వాడు డాష్ నేను పూర్తి చేయను మీరే పూర్తి చేసుకోండి అమ్మ మహారాణుల అరిచారు ఇప్పుడు పెద్దగా మహారాణులు తల్లులు మహారాజులు మీరు మట్టి కొట్టుకుపోకముందే దేవుని కొరకు పని చేయాలి అంతే మనం మట్టి కావద్దు మట్టిని మహిమకు మార్చాడు ఆయన అందుకే సంబంధం యొక్క విలువ రిలేషన్ బిట్వీన్ యూ సర్వెంట్ అండ్ ద మాస్టర్ సంబంధం యొక్క విలువ కష్టపడి పని చేయట్లో విలువ బహుమానం యొక్క విలువతో ముగించబడుతుంది ఉపమానం పని యొక్క విలువ పెట్టుబడి యొక్క విలువ సంబంధం యొక్క విలువ కష్టపడి పని చేయట్లో విలువ బహుమానం యొక్క విలువ అమ్మా వింటున్నారా అవును ఈ తలాంతులు అభ్యాసం చేయండి పౌలు గారు తిమ్మోతి చెప్తున్నాడు రెండో తిమ్మతి పత్రిక నాలుగు పద్నాలుగులో అలక్ష్యం చేయొద్దు దేవుడిని మీకు ఇచ్చిన పనిని తలాంతుని రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు ప్రజలు ఇంప చెయ్యి అన్నాడు జాగ్రత్త ఏషావులాగా అమ్మి వేయకండి ఏషావు జ్యేష్టత్వ హక్కునిచ్చినప్పుడు అతడు ఏం చేశాడు ఎర్రెర్రది కావాలి అన్నాడు ఏంట ఎర్ర మాంసం కాదు చిక్కుడుగా కూరలో ఎర్రెర్రగా ఉన్నట్టు ఏమేశాడు చివరికి కారం కారం కొట్టుకుపోయే కారంలో పడకండి వింటనారా కారం ఎక్కువ తింటే ఏంటి కారం ఎక్కువ తింటే మన జీవితాలు ఏమవుతాయి అమ్మ వింటున్నారా లేదా కారం అంటే తినేది ఎక్కువ ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళు భారతదేశంలో మరి ఎక్కువ భారతదేశంలో ఆంధ్ర వాళ్ళు కారం లేని మనుషులు కారంట అందుకే ఎవరికి లేని జబ్బులు కారం ఎక్కువ తింటే ఏమవుద్దు మీకే తెలుసు కానీ కారం తిన్నాడు కొట్టుకుపోయాడు ఎవడు ఎర్రెర్రది పెట్టు అన్నాడు ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాడికి అర్థం కాలేదా ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారనుకోండి నేను ఇట్టగే ఉండవు కాబట్టి చిక్కుడుగా కూర చేసి ఇదిగో మీకు మటన్ చేసాను అనగానే ఏమనుకుంటారు అనకపోయినా డాక్టర్ గారికి మైండ్ చెదిరిపోయినట్టుంది దేన్ని చూసి ఏమనుకుంటున్నాడు తింటారా తింటారా తినం ఎందుకు మనకి మీ తెలీదా తెలుసా తెలీదా మీరు కూర చూసే వండక ముందే అర కిలోమీటర్ దూరంలో ఉండగానే మనకి ఏం వండుతున్నారు ఎక్కడ ఏం వండుతున్నారు ఏ టైంలో ఏ ఏ దిక్కు నుంచి ఏమొస్తుంది మనకు బాగా కానీ విచిత్రం ఏంటంటే వీడు చూడండి వీడు అంటాడు నేను చావబోతున్నాను కాబట్టి నాకు అది అని తృణీకరించను ఏంటది అందుకే సత్యమును అమ్మివేయక కొని రే నా బెట్రా ఎర్రది బెట్రా అంటే వాడైనా యాకపోయినా ఏందన్నా ఎర్రది అంటున్నావు అది పెద్ద కూరేం కాదన్నా ఏంది అది చిక్కుడుగాయ కూర అన్నాడా అల్లా ఈ అట్ట అంత బాగుండేడండి చిక్కుడుగాయ కూర ఒక్క చిక్కుడుగాయ కూర కోసం ఏమమ్మేశాడు అను పౌలు గారు హెబ్రి సంఘానికి రాస్తూ ఒక్క పూటి కోట కొరకు జ్యేష్ట తప్పు హమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా చెక్ చెక్ లిస్ట్లో ఏషావు ఉండాలి మనకి ఏషావులాగేమైనా ఉన్నామా చిరు ఒక మాట చెప్తాను యజమానుడు లెక్క చూసుకును వచనంలో ఉంటుంది యజమానుడు ఏం చూస్తాడు లెక్క లెక్కలు యజమానుడు లెక్క చూసుకుంటాడు ఎంత సక్క రాయబడిని చూడండి మీద వచ్చిన బహుకాలమైన తర్వాత రెండో రాకళ్ళు ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ధ లెక్క చూచుకోనె లెక్క చూస్తాడు లెక్కలు చూస్తాడు రెండో రాకళ్ళో లెక్కలు చూస్తాడు మనలో ప్రతివాడు అవును రెండో కొరింతి పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చినాం త్వరగా రెండో కొరింతి పత్రిక ఐదు పదిలో ఎందుకన తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచు అయినను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతి వారి ఫలమును పొందినట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం లెక్కలు ఏం చేశావు నీకు ఇచ్చిన వాడితో ఏం చేసావు నీ జీవితంతో ఏం చేసావు నీ ఆయుష్తో ఏం చేసావు నీ ఉద్యోగంతో ఏం చేసావు నీ ధనంతో ఏం చేసావు నీ కుటుంబంతో నీ ఇరుగు పొరుగు వారితో ఏం చేసావు ఏం చేసావు ఏం చేసావ్ అవును రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన త్వరగా రోమపత్రికా పద్నాలుగు మనలో ప్రతివాడు తన తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను ఐదు తీసుకున్నవాడు వచ్చాడు నిలబడ్డాడు ఏం చేశావు ఐదు సంపాదించాను బళ నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు రెండు అయా రెండిచ్చావు నీకోసం కష్టపడ్డా ఇదిగో రెండు బళ నమ్మకమైన మంచి దాసుడా ఒక తలాంత తౌకొని తీసుకొచ్చాడు అయ్యా నువ్వు విత్తన చోట కోయవాడువు చల్లని చోట పంట కూర్చుకొని వాడైన కట్టినుడను నేను ఎరుగుదును ఎన్ని మాట్లాడినాడు చూడండి నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి నిధిగో నీది నీవు గుంట తీసి బూడ్చాడు అందుకు యజమానుడు సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తన చోట కోయువాడు చల్లని చోట పంట కూర్చుకుని వాడన నీవు ఎవరు చెప్పారని మొట్టమొదటి ఇద్దరికీ దేవుని ద్వారా మెప్పు వచ్చింది ఉన్నతమైన స్థితి వచ్చింది వాళ్ళ లెక్కలు సరిపోయాయి చివరు వాడి లెక్క అందుకే ఎవరక్కడా వాడిని పట్టండి కాళ్ళు చేతులు కట్టండి వెలుపల ఏముంది త్రోసి వేయండి అక్కడ ఏడుపును దేవుడు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నాడు ఇంతకీ వీరిలో నువ్వెవరివి ఒక మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను ఐదు ఐదు సంపాదించాడు రెండు ఒకటేం చేయలేదు ఎవరు ఇందులో ఈరోజు మీ మీద ఎక్కువ దేవుడు తలాంతులు మీకు ఇస్తే చేయమని అర్థం మీ మీద నమ్మకం ఉంచాడు నా వల్ల కాదు అంటే ఏం చేస్తాడు ఆయన దేవుడు ఎవరిని బలవంతం చేయడు నీకు ఇచ్చాడు సమయం వరకు వేచి ఉంటాడు ఇటువంటి వర్తమానాల ద్వారా దేవుడు మనతో హెచ్చరిక చేస్తాడు మారమని చెప్తాడు బ్రతుకు మార్చుకోమంటాడు నేను మారను నా జీవితం వింతే నా బ్రతికింతే నేను వచ్చిపోతాను అంటే ఆయన ఏం చేయడు కానీ ఒక దినాన మాత్రం మనం ఆయనకి లెక్క చెప్పాలి ఎవరెవరు తప్పించుకోలే పాతాళం కూపం దేవుని కనులకు తేటగా కనిపిస్తున్నప్పుడు నరుల హృదయం మరి తేటగా కనిపించదా అన్నాడు కనిపిస్తుంది ఒక మాట చెప్తాను ఇప్పటి అయినా ఈ ఆదివారం నుంచి అయినా ప్రభా నీకోసం మేము కష్టపడతాం ప్రభా మీకోసం నేను ఇంకా కష్టపడతా ఇప్పటిదాకా నేనేం చేయలేదు నీకోసం నువ్వు నాకు తలాంతులు ఇచ్చావు ఈ తలాంతులు నేనేమి వాడట్లేదు ప్రభా ఇక నుంచి నేను నీ కోసం నువ్వు వచ్చే సమయం ఆసన్నమైంది నేను నీ కోసం వ్యాపారం చేసి పని చేసి బాధ్యత వహించి అవును నీ కోసం నేను ఆత్మల సంపాదిస్తాను నీ రాజ్యవ్యాప్తులు నేను ఇంకా విస్తారం అగునట్లుగా నేను ఎంతో కష్టపడతాను ప్రభావ ఎందుకంటే సమయం సమయమైంది నీ వచ్చిన సమయంలో నువ్వు లెక్క అడిగినప్పుడు నేను సిగ్గుపడనక్కరి పనివాడిగా సిగ్గుపడని వాడిగా ధైర్యంగా నువ్వు నన్ను లెక్కలు అడిగినప్పుడు నా లెక్కలు నీకు చెప్తాను ప్రహో అని తీర్మానం చేసుకోండి దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి లేచిన పడదాం ప్రార్థన చేసుకుందాం ఉపమానం ద్వారా దేవుడు మరోసారి మన బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు సిగ్గుపడని పనివాడిగా ఆయన ముందు నిలబడాలి మనం అందుకే లెక్కలు ఇక్కడే సరిచేయబడాలి సరి చేసుకుందాం పరిశుద్ధుడా స్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు మా బాధ్యతను జ్ఞాపకం చేశారు తలాంతుల గురించి చెప్పారు స్తోత్రాలు ఈ తలాంతులు ప్రభు మా యొక్క భక్తి జీవితాన్ని పెంపొందింప చేయడానికి బాధ్యతను పెంచడానికి మీ రాజ్యవ్యాప్తికి మీరు మాకు తలాంతులు ఇచ్చారు అనగా చేయమన్నారు ఆ పని ఎడల బాధ్యత కలిగి మేము మీ రాజ్య వ్యాప్తిలో అనేక ఆత్మల సంపాదనలో మేము ఉన్నట్లుగా సహాయం చేయండి వాక్యం విన్న మీ బిడ్డలందరిని దీవించి ఆ రీతిగా బిడ్డల జీవితంలో అడుగులు స్థిరపడమని ప్రార్థిస్తున్నాను ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఎత్తపడిన వాక్యం ప్రిబిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటూ నామం